శ్రీమహారాజ్యోస్వామి మత్కర్మ పరమోభవ అని సలహా చెప్పినాడు. అది మూడో పక్షం. మూడో పక్షంలో మత్కర్మ పరమోభవ అంటే మహ్యం కర్మానికుడు, మమ కర్మానికుడు. పరమ అంటే మనం చేసే ప్రతి కర్మ ఈశ్వరునకు చెందిన కర్మ ఏమో ఉండాలి, లేదా అది ఈశ్వరుని కొరకు సమర్పించే బుద్ధితో చేసిన కర్మ అని ఉండాలి. దీంట్లో చీటింగ్ పడుతుంది, చీటింగ్ అంటే చీట్ చేస్తారు కాదు, అంటే అది ఈశ్వరుని సమర్పించినట్టు కాదు, సమర్పించినట్టు కాదు, అంటే దాంట్లో దానికనే కాంపౌండ్. ఇటువంటి చీటింగ్ కన్నింగ్ అవి పనికిరావు. భక్తి శాస్త్రంలో చీటింగ్ వోట్ వర్క్, ఎందుకంటే మీరు ఎవరిని చీట్ చేస్తారు? ఇన్ఫ్యాక్ట్ ఓ ఫిలాసఫర్ అంటాడు, దేర్ ఈజ్ ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ చీటింగ్ ఇన్ దిస్ క్రియేషన్, దట్ ఈస్ చీటింగ్ వన్ సెల్ఫ్. మనం ఇతరులను వంచిస్తున్నాము అని అనుకుంటాం, ఇతరులను వంచడం అంటే ఏముండదు, ప్రతి పరవంచన ఆత్మవంచనే ఉంటుంది. అంటే ఇతరులను వంచడం ద్వారా మనము మనల్నే వంచుకుంటున్నాము. మీరు ఇతరులను ఎలా వంచిస్తారు? ఇప్పుడు వాళ్ళకి 10 రూపాయలు ఇవ్వాల్సింది, ఇవ్వడం ధర్మం అంటే మీరు వాళ్ళని వంచమంటే ఇవ్వాలిస్తారు. అంతే కదా, మీరు చేయగలిగినా వంచని ఇంకేముంటుంది, అందుకంటే కనకాలు ఏముంటుంది. 10 రూపాయలు ఇచ్చిన కూడా 5 రూపాయలు ఇస్తారు, ఇచ్చి మీరు ఏం చేసినట్టు 5 రూపాయలు సేవ్ చేస్తారు. ఇన్ డూయింగ్ సో యూ హ్యావ్ చీటెడ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే అధర్మం అనేది ఎలాగో మనమే ఉంది, ఈ అధర్మం బూమ్ ర్యాంక్ అవుతుంది. బూమ్ ర్యాంక్, బూమ్ ర్యాంక్ అంటే తెలుసు కదా, ఆస్ట్రేలియాలో అభిషేక్ ఉంటుంది, దాన్ని విసురుతారు, విసిరితే అది అటు వెళ్ళి మళ్ళీ టర్న్ తీసుకొని యూటర్న్ తీసుకొచ్చి వీళ్ళు మొక్కులు వచ్చారు, దాన్ని బూమ్ ర్యాంక్. సో వీళ్ళు ఇతరులను వచ్చేసుకున్నాను అనుకుంటాడు, వాడు 5 రూపాయలు కష్టపోతాడు వెళ్ళిపోతాడు. 5 రూపాయలు కష్టపోయి పెట్టే అర్థం చేసినా ఏమీ నష్టపోలేదు, నథింగ్ దట్ ఈ లాస్ట్. వీడు 5 రూపాయలు గెయిన్ చేశారు కదా, వీడు గెయిన్ చేసింది ఏమిటో చూసినా ఏది లేదు, ఈ గెయిన్ నథింగ్. అంతఃకరణలో కాలుష్యమే వీడికి విధి అండి. కాబట్టి అంత పొరపాటునే కాదు, ఇంకా వేరే ఏది ఉండదు. కాబట్టి పరవంచన అనేది లేదు అసలు, దట్ ఈస్ నో సచ్ థింగ్. అలా సూపర్ఫిషియల్గా మీరు పరవంచనలా కనుక్కో, ప్రతి పరవంచన కూడా ఆత్మవంచనగానే పరిణమిస్తూ ఉంది. కాబట్టి మీరు భక్తి సందర్భంలో చీటింగ్ డజన్ కాదు, మీరు పరమేశ్వర సమర్పణ బుద్ధితో చేస్తే అది మొత్తం అవుతుంది, దాంట్లో చీటింగ్ డజన్ కాదు, అది ఈస్ కమింగ్ హియర్. సో ఈ మత్కర్మ పరమత్వం అనేది చాలా కఠినమైన విషయం. లౌకికులు సంసారము దాని ఆచరణలో పెట్టలేదు, ఎందుకంటే లౌకికులకు సంసారాలకు ఈశ్వరుడు అప్పుడప్పుడు గుర్తుకొస్తారు. మత్కర్మ పరమోభవ అంటే మీకు ప్రతి సందర్భంలోనూ ఈశ్వరుడు గుర్తుండాలి, అంతటి శుద్ధి హృదయంలో ఉండదు, ఎప్పుడైనా ఒకసారి గుర్తుకొస్తారు. ముఖ్యంగా ఏదైనా కష్టం వచ్చినప్పుడు గుర్తుకొస్తాడు, ఆత్మభక్తులు అంటే కష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తుకొస్తారు. సో ఇప్పుడు మీకు స్వప్నాలు కూడా మార్గబంధుస్తోత్రం ఉంటుంది, అలా విని ఉంటారు మార్గబంధుస్తోత్రం అంటే ఏంటి, మీకు విష్ణువు యొక్క స్తోత్రమే, కానీ ఎందుకు గుర్తుకొస్తుంది, ఎక్కడో ప్రయాణం చేసేప్పుడు అంటే ప్రయాణం చేసేప్పుడు మీకు లోపల సమ్ ఇన్సెక్యూరిటీ
ఎందుకంటే తనకు పరిచితమైనటువంటి తనదైన స్థానాన్ని విడిచిపెట్టేసి ఎక్కడో నూతన స్థానానికి రైల్లో బస్సులో ఏదో ఎక్కువ వెళ్ళాలి. దీని సోమచి అనసరికంగా అసోసియేట్ ఈ రోజులో ఇంకా వేయడం కొంచెం మూలంగా ఉన్నాయి. పూర్వకాలం ఆరోగ్యంలో కాబట్టి ఇవాళ మానవ ఈ మార్గం చెల్లో అది గురువు సింహాన్ని ఉండవచ్చు. కాబట్టి మార్గం చెల్లో కాపాడే దేవుడు కావచ్చు. Therefore, you have a stotram called Marga Bandhu Stotram. Hanuma Chakravarti and Hanumanta Mukhurjee, the Mukhurjee of Chakravarti, Marga Chakravarti, the Marga Chakravarti, went to the road to the Chakravarti, they know, Rolu Hanumanta. Vedanta Hanumanta Mukhurjee, the Vedanta Bodhigayu, friends, Malakrata, Dakar, Vishan, ఏవో అప్పుడు పుస్తకాలు లెక్కలు ఈ దృష్టి పెట్టాలి. ఈ హనుమతి దృష్టి రాత్రి లేటుగా ఇంటికి వెళ్ళడం, చీకటి దారిలో వెళ్తూ ఉండడం, అక్కడ ఒక పెద్ద మామిడి చెట్టు ఉంటాం. పైగా ఆ మామిడి చెట్టుకి దెయ్యాల మామిడి అని పేరు. ఇంకా దానికి దెయ్యాల మామిడి అని నామకరణం చేసిన తర్వాత అందులో ఒకటాలు ఉంటాయి, మట్టికి దెయ్యాలు ఉంటాయి. దెయ్యాలు తెలియదు, భార్యలు భార్య భర్త పిల్లలకు సహా మొత్తం చేసి ఉంటాయి. ఆ చెట్లు దెయ్యాలి దెయ్యాలి దాని గద్దెంగా దెయ్యాల మార్గంలో పెద్దలు నమ్మకంగా చేశారు. కాబట్టి అది సమీపిస్తుంటే భయమయ్యాలి. శ్రీ ఆంజనేయము ప్రసన్నేమో దండకం సో ఆ రకంగా. కాబట్టి అలాగా అపదానంలో కూడా దేవుడు గుర్తుకొస్తారు. దేవుడు ప్రతి పదకి కూడా దేవుడు గుర్తుకురావడం చక్కగా భోజనం చేసి నువ్వు దేవుడు గుర్తుకురావచ్చు. కర్మపరమత్వం కఠినమైన విషయం. ఇంకెప్పుడే శ్రీకృష్ణుడు చతుర్థ పక్షాన్న పదాన్ని ఓపెన్ చేశాడు. అథైతూ నీవు ఈ మకర్మపరముగా జీవించడానికి శత కాకపోతే భాష్యంలో అధపుణి తత్కర్తుమశక్త అసి. మూడు పక్షాలు చెప్పి అథపూర్ణ అంటే ఇంకో వికల్పం అనుకల్పం ఒకటి అంటే మూడో పక్షం ఉండాలి కోసం రెండు పక్షం అదే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తత్వశక్త అసి నీవు దీనిని చేయడం కూడా అసమర్థమైనచ్చు. దీనిని అంటే దేనిని ఏదో ఇంతకు ముందు శ్లోకంలో చెప్పినది అదేమిటది మత్కర్మ పరమాత్మ తత్కర్మ అశక్త ఆసీ. మత్కర్మను పట్టుబడి ఉంటాను అలా అంటే కంప్లీట్లీ డెడికేటెడ్ కమిటెడ్ టు మత్కర్మ అని పరమాత్మ అది నీకు కూడా నీకు చేస్తాను. అది మూడో పక్షంగా చెప్పాడు నీకు అది కూడా చేస్తాడు అంటే అర్థమైంది. అది ఎలా చేయాలని మద్యోగమాశ్రిత నీకు అది మూడో పక్షం కూడా చేస్తాడు. ఇప్పుడు చతుర్థ పక్షాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నువ్వేం చేస్తావంటే మద్యోగము ఆశ్రయించు. మద్యోగం ఎందుకంటే నేను నాతోటి యోగం నేను అంటే భగవాను చూసి భగవాను వచ్చాను కదా. సో ఏమిటా ఉద్యోగము అంటే మయి క్రియమాణాలు కర్మాలు సన్యస్యత్కరణము దేశానుష్ఠానము సహా ఉద్యోగ. ఉద్యోగం అంటే చేసే ప్రతి పని ఈశ్వరులకు చెందిన పని కాదు, కానీ చేసే ప్రతి పనిని ఈశ్వరుని యందు సమర్పించి చేయడం సంభవం దానికి ఉద్యోగం అంటే. కాబట్టి క్రియమాణాలు కర్మాలు మీరు పూజ కానీ దాని కానీ ధర్మం కానీ వ్రతం కానీ చూస్తుంటే అది ఈశ్వర కర్మే అవుతుంది, ఈశ్వరుకు చెందిన కర్మే అవుతుంది. కానీ మీరు అవన్నీ నిరంతరంగా చేయలేకపోవచ్చు. ఒక కర్మలు చేస్తూ ఉంటారు, ఏ ఉద్యోగం చేస్తూ ఉంటారు జీవితం కోసం, దేహధారణ కోసం ఇవ్వడం మనం చేస్తూ ఉంటాం. తర్వాత కుటుంబాన్ని ఎక్కడ పరిరక్షించడం,
ఆ సందర్భంలో ఏమో కర్మలు చేస్తారు. తర్వాత గృహస్థుడు ఎలా ఉంటాడంటే మీ అండ్ మై ఫ్యామిలీ అని ఒక సిండ్రోమ్, సిండ్రోమ్ మీ అండ్ మై ఫ్యామిలీ అనేది ఒక సిండ్రోమ్. సృష్టి ఎంత విశాలమైన సృష్టి ఉంటుంది, ఆ సృష్టి వేరే ఉంటుంది, మీ అండ్ మై ఫ్యామిలీ అనేది ఐసోలేట్ అయిపోతుంది, అలా ఉంటుంది. రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటాం, రైలు అక్కడ స్పీడ్లో పోతూ ఉంటుంది. సో అందరూ సేమ్ ఫేట్లోనే ఉంటారు, అందరి యొక్క ఫేట్ సేమ్. అండ్ దట్ ఫేట్ ఈస్ డిటర్మిన్డ్ బై ద ట్రైన్, ద స్పీడింగ్ ట్రైన్. ఏమిటంటే ఆ ఫేట్ ఏమవచ్చు, నెక్స్ట్ విజయవాడ స్టేషన్ రాబోతుంది, సో రీచింగ్ విజయవాడ సేమ్, అది ఫేట్ కావచ్చు. దట్ ఈస్ కామన్ వాన్. ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఆ ట్రైన్ యాక్సిడెంట్ కావచ్చు, అలాంటి ఫేట్ కూడా ఉంటుంది అక్వేషన్ అంటే, దట్ ఈస్ కామన్ వాన్. లేకపోతే యాజ్ యూజువల్ ఆ ట్రైన్ కూడా హాఫ్ అవసరం ఇంటికే వెళ్ళవచ్చు, దట్ ఈస్ అగే కామన్ వాన్. ఇది ఒక్కడి కోసం కదా, అది అందరికీ కామన్ కదా. కాబట్టి ది థింగ్ విచ్ ఇస్ కామన్ టు ఆల్, దానిని ఆ రకంగా తెలుసుకోవడం చేతకాక దిస్ ఈస్ సంథింగ్ కనెక్టెడ్ టు మీ అండ్ మై ఫ్యామిలీ, మీ అండ్ మై ఫ్యామిలీ అని అలా ఆలోచిస్తున్నాం, మీ అండ్ మై ఫ్యామిలీ, మీ అండ్ మై ఫ్యామిలీ అని ఆలోచిస్తున్నాం. అదే ఒక ఒక మోడ్ ఆఫ్ థింకింగ్ మైండ్, ఆ మోడ్ను ఫిక్స్ అయింది, అటువంటి ఫిక్సేషన్లో మీరు ఆలోచిస్తారు. ప్రతి ఆలోచనకి మూలంలో మీ అండ్ మై ఫ్యామిలీ అనే ఐడెంటిఫికేషన్. దాన్ని ఒక సిండ్రోమ్ అన్నారు. సిండ్రోమ్ అంటే దగ్గరగా ఒక రకమైన వ్యాధికే సిండ్రోమ్ అనేది ఏర్పడతారు. కాబట్టి ఇది ఒక మానసికమైనటువంటి దోషం, అదే వ్యాధనకు దోషం నేను మాట్లాడు. సో గృహంలో కట్టుకోవచ్చు, నేను మై ఆశ్రమం దగ్గరకు వస్తుంది సిండ్రోమ్. సో గృహస్థులు ఏది ఎవరయ్యేది, సో అటువంటి సిండ్రోమ్లో వాడు జీవిస్తూ ఉంటాడు. అటువంటి సందర్భంలో ఈ ఇన్సెక్యూరిటీలు, ఫియర్స్, డిజైర్స్ ఇవన్నీ ఉన్నాయి తప్ప చేస్తున్న ప్రతి కర్మని ఈశ్వరులను సమర్పించి చేయుట అనేది ఇట్ ఈస్ ఎ బిగ్ డీల్ ఇట్ ఈస్. బట్ యు హ్యావ్ టు అడాప్ట్ దాట్, దట్ ఈస్ ది యోగ, మధ్యయోగ. నీవు ఆ మధ్యయోగము ఆశ్రయించగలరు అంటే నువ్వు చేస్తున్న పని నేను మాత్రమే. సపోజ్ ఉద్యోగం చేస్తున్నావు అనుకో, అదే ఉద్యోగం మానేసి హిమాలయాల్లో కూర్చొని నమస్కారం చేయగలుగుతున్నాను, అది చేస్తే అది వేరే సంగతి. బట్ చేస్తున్న ఉద్యోగం చెయ్యి, కానీ ఎలా చేయాలి, చేసేటువంటి ఆ ఉద్యోగం అనే కర్మం ఈశ్వరులకు సమర్పించి చేయాలి. ఈశ్వరుని సమర్పించి చేయించాలంటే అర్థమైన కర్మలు ఏ విధంగా ఈశ్వరుని సమర్పిస్తారు, కర్మ ఫలము ఈశ్వర ఆత్మ చేయాలి. కర్మత్యాగం చేయకూడదు, కర్మయందని ఆసక్తి మమకారం మమత్వం ఫలేచ్ఛ. సో మూడు అంశము, కర్మయందని ఆసక్తి మమకారము ఫలేచ్ఛ అనే మూడు అంశములను విడనాడి పరమేశ్వరాత్మవృత్తితో చేయాల్సి ఉంది. చాలామంది కర్మయందు ఆసక్తి పెట్టుకుంటారు. కర్మాసక్తి అంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు మీరు ఆఫీసులో జాయిన్ అవుతారు, గవర్నమెంట్ ఆఫీసులో ఇలాంటి వేషాలన్నీ సమర్థలేదు. ఇప్పుడు మీరు ఆఫీసులో జాయిన్ అవుతారు, వాస్తవంలో మీకు ఏదో ఈ డిపార్ట్మెంట్లో మనం చేయాలంటే నేను ఆ డిపార్ట్మెంట్లో చేయాలి, వేరే డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ బైరీ చేస్తాను, నేను క్వాలిటీ కంట్రోల్లో చేయను, రీసెర్చ్లో చేస్తాను. కొన్ని రీసెర్చ్లో వెళ్తామంటే ముందే నేను నా రీసెర్చ్ నన్ను క్వాలిటీ కంట్రోల్లో వెళ్ళాను. ఏదో ఏదో ఉంచినప్పుడు ఏదో ఒకటి మతవర్గ వ్యవహారం. సో అంటే అర్థం ఏంటి, నాకు ఈ కర్మతో ఆ కర్మ కావాలి, దాని కర్మాసక్తి అని కర్మాసక్తి. తర్వాత ఫలేచ్ఛ, ఎప్పటికీ జీతం కోసమే ఉద్యోగం చేయాలి. ఎప్పటికీ ఫస్ట్ తారీఖే హ్యాపీ డే, ఫస్ట్ డే ఫస్ట్ డేట్ ఫస్ట్ డేట్కి జీతం ఇచ్చేటప్పుడు దట్ ఈస్ ది హ్యాపీయెస్ట్ డే ఆఫ్ ది మంత్ ఫస్ట్ డే. ఇంకా సెకండ్ డే ఆల్మోస్ ఇట్స్ ఎట్ లగ్జరీ, అంటే అది ఒక బరువు అలా వస్తుందో అలా ఎన్ని రోజులు పోయాలి, మరి 29 రోజులు మోస్తే మళ్ళీ హ్యాపీ డే వస్తుంది. హ్యాపీ డే, హ్యాపీ అవర్ అని ఈ రకంగా మనం ఇలాంటి అజ్ఞానపరితమైన పరిస్థితుల్లో తప్పించుకుంటాం. హ్యాపీ అవర్ అంటే ఆ రోజు అది ఒకటే ఉంటుంది హ్యాపీ అవర్, ఇంకా ఆ సమయం దుఃఖం ఆ వన్ అవరే హ్యాపీ అవ్వాలి. సో కూర్చున్నాను సంథింగ్ అర్థం. ఈ రకంగా కర్మాసక్తి, నేను ఏ కర్మనే చేస్తాను అనే కర్మాసక్తి,
ఫలేచ్ఛ తర్వాత కర్తృత్వాభిమానము నేను కర్తను గుర్తించాలి ఇలాంటి వీటిని అన్నింటినీ పరమేశ్వరులకు సమర్పించి కర్మను చేయాలి. దానికి మధ్యోగం అంటే నీవు అటువంటి మధ్యోగమును పట్టుకో సహా మధ్యోగ తమ్ ఆశ్రిత సన్ అటువంటి మధ్యోగము నీవు ఆ మధ్యోగమునే మళ్ళీ మరింతమైన అంటే కర్మలను ఈశ్వరులను సమర్పించుకుంటా అంటే కర్మ మానే ఇప్పుడు ఉద్యోగం చేసిన ఉద్యోగానికి వెళ్ళాలనుకోండి మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయాలనుకోండి నేను ఈ ప్రాజెక్ట్ వర్క్ని ఈశ్వరుడికి సమర్పణ చేశాను అని వెళ్ళి కూర్చుని పడ్డా అలాంటి దరిద్రాటు కాలం ఉద్యోగం ఉద్యోగం ఉండాలి ఉండదు. ఇప్పుడు ఇంట్లో నాన్న తండ్రి గారు ఉన్నాయా మార్కెట్కి వెళ్ళి పనిచేసుకున్నారని నిర్మించారు అనుకోండి చాలా ఎండగా ఉండి నేను ఈ పని నేను పరమేశ్వరుడికి సమర్పణ చేశాను అని అందరికీ సమర్పించాను. ఉద్యోగం ఉద్యోగం అంటే కర్మత్యాగంగా ఉద్యోగం కర్మ కారణాలు కర్మలు చేస్తూ ఉద్యోగం యోగం ఉంటేనే కర్మ చేయటం యోగం ఉంటేనే కర్మ చేయటం యోగ శబ్దానికి అర్థం అవుతుంది. కాబట్టి ఉద్యోగం అంటే ఏమిటి కర్మత్యాగం ఉద్యోగం అవుతుంది మరి ఉద్యోగం అంటే ఏమిటి కర్మలు చేస్తూ మమత్వము ఫలేచ్ఛ చేతమైతే కర్తృత్వాభిమానము వీటిని ఈశ్వరుడికి సమర్పించింది అది ఉద్యోగం అవుతుంది. ఆ ఉద్యోగాన్ని మరిన్ని సో మెనీ వర్డ్స్ స్పష్టంగా శ్రీకృష్ణుడు డిఫైన్ చేస్తున్నారు. ఏదో ఆ ఉద్యోగం ఏంటది సర్వకర్మ ఫల త్యాగం సర్వేషాం కర్మణాం ఫల సన్యాసం సర్వకర్మ ఫల త్యాగం తత అనంతరం మూడవ పక్షం నీకు జరగాలను వెనువంటే కాల్సిన పెట్టుకోకుండా నీవు సర్వకర్మ ఫల త్యాగము అనుష్ఠించుము. సర్వకర్మ ఫల త్యాగము అంటే సర్వకర్మ ఫల సన్యాసము అని అంటున్నారు. దాని ముందు ఆ సన్యాస లక్షణము సో నేను సన్యాసము అంటే ఏదో ఒకటి విడిచిపెట్టాలి దాన్ని సన్యాసం సన్యాసం అంటే పట్టుకోవడానికి సన్యాసం గీత మనల్ని పట్టించే ప్రయత్నం కంటే విడిచిపెట్టించే ప్రయత్నం చేస్తుంది. గీత అంటేనే విడిచిపెట్టడం కొంతమంది గీత పేరు పట్టుకోవడం శ్రీరామకృష్ణ గురుదేవుని అడిగారు అన్నమాట గీత యొక్క సారాంశం అడిగారు అడిగా ఏమన్నారు ఒక గీత అనే మాట ముందు మరాలు అని చెప్పింది మరాలు మరాలు ఏమొచ్చింది రాము వచ్చింది గీత 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 అంటే ఏమొస్తుంది తాగి అంటే త్యాగి తాగి కొంతమంది యాభ సంయుక్తాక్షరాలు కొడతారు మహాప్రాణాలు కొడతారు ఏది కఠినమైంది అది మాట ది హ్యావ్ డిసైడెడ్ సంయుక్తాక్షరాలు కొడతారు మేధాం అహింబో కదా మేధాం దేవి మయి మేధాం మయి ప్రజాం యజ్ఞస్తే కదా దాతు దాతి ఇంకో చూడదు వీడికి బియ్యానికి ఒకే మంత్రమా మహాప్రాణం అవుతాం సంయుక్తాక్షర జ్యోతి అని ఉంటాయి జ్యోతి జ్యోతి కదా జ్యోతి జ్యోతి సో పద్దెనిమిది అని ఉంటుంది పద్దెనిమిది ఏదో ఇచ్చిన ఏదో సంథింగ్ అంటే కఠినమైన వెళ్ళిపో కాబట్టి అలాగే ఏమైందనుకుంటుంది సో సర్వకర్మ ఫల త్యా తాగి అంటే అలా వచ్చింది తాగి అన్నది త్యాగి కాబట్టి గీత యొక్క సారణం ఏంటి త్యాగి మనిషి ఏదో ఒకటి విడిచిపెట్టాలి కొద్దో గొప్ప విడిచిపెడితే వాడికి గీత అర్థమైంది గీత పట్టించదు గీత విడిచిపెట్టి విడిచిపెట్టి ఇట్లా చేస్తుంది ఆ గీత వచ్చింది అని కోసం పట్టమైన వాళ్ళు పట్టుకోవడమే వాళ్ళు వచ్చినారు ఏదో మల్టీ టాస్కింగ్ చేసి వాడు ఎందుకు కొట్టుకుంటాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదారు ఐదారు కొట్టుకోండి ఈజతో కొట్టుకుంటాడు ఇది కొట్టుకుంటాడు ఇక్కడ ఈ చెవికి గులానికి వచ్చిన ఒక శాతం కొట్టుకుంటాడు అలా ఏదో ఐదారు అలా పట్టుకుంటున్నాడు పట్టుకోవాలని చెప్పకుండా విడిచిపెట్టమని వాటికే చెప్పాలి అదే శాస్త్రం కాబట్టి నువ్వు విడిచిపెట్టు
కోరిక అయితే కర్మలు లోకంలో కర్మలు విడిచిపెట్టేది కాదు. కర్మలు విడిచిపెడితే సోమరంగా వస్తుంది అని కాదు. కర్మ ఫల సన్యాసం సర్వేషాము కర్మ ఫల సన్యాసం. మొక్కలు పాతుకుంటున్నావు. నా దగ్గరకు ఒక ఆయన వచ్చాడు. నేను రాయలసీమలో మూడు మొక్కలు పాతుకున్నాయి, అవి బతికే లేదు అని గట్టిగా ఉంది. నేను మూడు నెలల మొక్కలు పాతాను, ఏదైనా లేదు ఏం లేవో అని అన్నాడు. నేను వెళ్తున్నాను. నేను అన్నాను మంచి ఒక్క పాటలకు చుట్టూ కలిసి వేసేవా ఫోన్ చేసి నీళ్లు కొట్టడానికి మనిషిని ఎవరైనా పెట్టేవా డబ్బులు ఇచ్చి పెట్టాలి. వాడిని ధర్మ కోసం చెప్పుకో నీళ్ళు పోస్తే పుణ్యం వస్తుందంటే వాడికి పుణ్యం అక్కర్లేదు. పుణ్యం ఇంకా ఉన్నాడు కదా, డబ్బులు ఇచ్చి పెట్టాలి. నేను వచ్చేప్పటికి నీళ్లు లేని కారణంగా మొక్క తెచ్చిపోతే నేను జైల్లో పెడతాను అనేటువంటి ఎదురింపు పెట్టి కావాల్సిన వాళ్ళు అన్ని డబ్బులు ఎక్కువ ఇచ్చి పెట్టాలి. వాడి మీద ప్రేమ కాదు, మొక్క మీద ప్రేమ. ఆ పని చేసాను చేశాను, ఇంకేం పడలేదు. నువ్వు నువ్వు రోజు పెడతావు ఈశ్వరుడికి సమర్పించు. దూడ పోయిందే దూడ ఇంతదాకా నువ్వు చేయలేదుగా, ఇప్పుడు చేయి, ఇప్పుడు చేయి, గౌరవం చీట మనసులో అనుకో ఈశ్వర వస్తూ అనుకో. ఇప్పుడు వందకి ఎన్ని మిగిలితే అదే సార్ ఎన్ని మిగిలితే చాలు. ఇంకో వంద పార్టీ రా ఈసారి వచ్చారు ప్రతికారం చూస్తూ ఉంటాడు. ప్రతికారాన్ని ఇప్పుడు నేను చెప్పినప్పుడు చేస్తున్నాను. అన్ని ఏర్పాట్లు చేయటం త్యాగం సార్. అంతేకాదు మనం దానం చేస్తాం అనుకోండి, దానం చేసి మనం వెను తిరిగి చూడాలి. దానం చేసి ముందు మీరు చూసుకోవాలి. మీరు ఎంత మీమాంస చేసినా దానం చేసి ముందు చేసుకోవాలి. చేసుకుంటే ఇది సత్ప్రయోగం అవుతుందా, మీరు కరెక్ట్గా చేస్తారా చేయడా, ఇది ఎందుదా కాదా, ఇది అది అపాత్రదారమా పాత్రదారమేనా అన్నీ చూసుకోవాలి. చూసుకుని వాడి చేతిలో పెట్టాలి. పెట్టిన తర్వాత వెంటనే మనం మర్చిపోగలరా, మీరు ఎప్పుడు మర్చిపోతారు దాన్ని మీరు మనం త్యాగం చేసేస్తే సమర్పణం చేసేస్తే మర్చిపోతుంది. కాబట్టి అదొక దాంట్లో ఏమవుతుంది, ఆ సన్యాసం అనేటువంటి ధర్మము త్యాగం అనే ధర్మము మనకు అలవడుతుంది. త్యాగమే శుద్ధి, త్యాగమే యోగం, త్యాగమే ధర్మం, త్యాగమే మోక్షం. కాబట్టి ఆ త్యాగ శబ్దానికి సన్యాసం అర్థం అసలు, ఎందుకంటే కర్మదృష్టం ఈ కర్మఫల త్యాగాన్ని స్తుతించబోతుంది. కాబట్టి ఇది కర్మఫల త్యాగము అంటే ఏదో సామాన్యమైన విషయం అనుకోకు, అది సన్యాసమే. సన్యాసం ఉండదల మొత్తం గృహస్థిలో ఉంటూనే అలా పెట్టుతో తాపం చేస్తూనే ఉద్యోగం చేస్తూనే లౌకిక వ్యవహారాలు చెప్పబెట్టుకుంటూనే నీవు కూడా నీ జీవితంలో సన్యాసం యొక్క శోభము అను నీవు ఆవిష్కరించుకోగలుగుతావు. ఆ విధంగా సృష్టించబోతున్నా. కాబట్టి ఆ సన్యాసం నేను చేయవలసింది. మూడో పక్షం నీకు లేనప్పుడు ఇక్కడ డోంట్ లూజ్ ఎనీ టైం అనుకుంటాను. ఇతర లూజింగ్ ఎనీ కొంత టైం మీరు ఈ సర్వకర్మాన్ని చేయవలసింది. ఎలా చేయాలని ప్రశ్న, నో చీటింగ్ ఈజ్ అలౌడ్. జనరల్గా ప్రతి వాళ్ళు కూడా ఈ సమర్పణ అనే మాత్రమే ఒక రిచువల్ కింద కర్మర్తి చేశారు. అలా దానికి చీటింగ్ ఉంది. ఇప్పుడు శ్రీకృష్ణ అర్పణ వస్తూ ఉంటాడు, బట్ ఈ మీన్ ఇటువంటి మీన్ ఏంటి అసలు వదులుతున్నాడు కదా. నేను చేసిన కర్మని ఈశ్వరుడికి సమర్పించు, శ్రీకృష్ణుడు అలా గీతలు చెప్పాడు అని మహాత్ములు ఏమన్నారంటే అనిపించాను. నువ్వు శ్రీకృష్ణ అర్పణ వస్తూ అని అనిపించాను. నేను అలా అనిపించాను, ఒక తల్లి వంద మొక్కలు నాటుకుంటానే అనిపించాను శ్రీకృష్ణ అర్పణ వస్తూ అని అనిపించాను. ఎందుకు అనిపించారంటే పెద్దవాళ్ళు అలా అనిపించింది. వీడు నువ్వు సహస్ర గాయత్రి చేస్తాడు, లేదా మూడు నిమిషాలు గాయత్రి చేస్తాడు. గాయత్రి చేసిన వెంటనే వాడికి అభిమానం ఉంటుంది, నేను ఇంత గాయత్రి చేశాను. ఇంకొకటి గాయత్రి చేసిన చెయ్యని వాడిని చూస్తే సునకర భావం అంచేతను ఇవన్నీ ఈ దోషాలన్నీ పరిహరించడం అంటే ఒక నిశ్చయం శ్రీకృష్ణ అర్పణ వస్తువులు అని అనిపించాడు. దాంతో ఏమైంది, ప్రతి పూజలోనూ ప్రతి కర్మలోనూ ఈ శ్రీకృష్ణార్పణ వస్తు అనేది ఒక మెకానికల్ రొటీన్ కింద ప్రవేశించింది. అండ్ దేర్ఫోర్ శ్రీకృష్ణ లెర్న్డ్, దేర్ఫోర్ హిస్ కాషన్. అలా మెకానికల్గా శ్రీకృష్ణార్పణ చేసేవా ఉన్నాయని మీరు లేదు.
చీటింగ్ పనికి రాదు. చీటింగ్ అంటే ఏంటి? ఇంకా మాట్లాడాల్సిన ఉంటాడు మీరు ఏదైనా మీనిట్ నా శ్రీకృష్ణార్పణంగా ఆ శ్రీకృష్ణార్పణం చేశాడు ఎవరైనా శ్రీకృష్ణార్పణం చేస్తే ఎవరు ఎవరు పెట్టుకుంటే శ్రీకృష్ణార్పణం ఎలా ఉంటుంది? చీటింగ్ పనికిరాదు. చీటింగ్ అంటే ఎలాగంటే ఓ ఈ కథ మీరు వెళ్తారు ఓ భక్తులు ఏం చేశారంటే ఆ రోజు వచ్చిన ధనాన్ని వచ్చిన ధనాన్ని పరమేశ్వరుడికి సమర్పించి మనం వాడుకోవాలి. పరమేశ్వరుడికి సమర్పించకుండా వాడుకోవచ్చు కదా, మరి ఎలా పరమేశ్వరుడికి సమర్పించడం? అతను ఏం చేశాడంటే ఒక సర్కిల్ తీశాడు, పెద్ద సర్కిలే తీశాడు. అది చిన్నదైతే కష్టం, పెద్ద సర్కిల్ తీశాడు పెద్దది. ఆ సెంటర్లో నేను కూర్చున్నాను, కూర్చొని శ్రీకృష్ణ అర్పణ వస్తు అని పైకి విసిరాడు. కొంచెం పైకి విసిరాడు, పైకి విసిరేసి ఆ సర్కిల్లో పడ్డది తన పెట్టుకున్నాడు. సర్కిల్ బయట పడ్డది దేవుడి నుంచి. దట్ ఈస్ హిజ్ వెర్షన్ ఆఫ్ శ్రీకృష్ణ అర్పణ వస్తు. అప్పుడు ఇంకొకటి ఏం చేశాడంటే నేను నీకన్నా బాగా చేస్తాను, ఎలాగా సర్కిల్ ఎక్కర్లేదు దేవుడికి ఎక్కర్లేదు, పైకి విసిరేసాడు. శ్రీకృష్ణ అర్పణ వస్తువులు విసిరేసి పైన మిగిలిపోయిన శ్రీకృష్ణుడు కింద పడుతుంది. చూడండి, ఫస్ట్ వాడు యూఆర్ ఎ లిటిల్ మోర్ సిన్సియర్ దెన్ సెకండ్ ఫెలో. సెకండ్ ఫెలో ఇస్ ఎ చీట్. ఎందుకంటే వాడు విసిరేపుడే వాడికి తెలుసు శ్రీకృష్ణుడు ఏమే అర్పిస్తున్నాడు అంతా వాడికి వచ్చేస్తుంది. నేను డెవలప్మెంట్లో ఎంత ఎంత ఇదే ఉంటామంటే కన్నింగ్నెస్. ఏమిటా కన్నింగ్ అంటే శ్రీకృష్ణుడికి అది అంతా నేను శ్రీకృష్ణుడికి అర్పణ చేశాను అన్నట్టు అయింది. మొత్తం అంతా వాళ్ళు జైల్లో వేసుకున్నాం, ఇంట్లో అర్పించింది. దట్ కైండ్ ఆఫ్ కన్నింగ్నెస్ అండ్ చీటింగ్ అది తప్పు, అది మొత్తం కాదు. మీరు అర్పణం చేసేది అంటే శ్రీకృష్ణ అర్పణం అని అన్నారంటే ఇంకా అది మీకు అది స్మృతి పథం నుంచి అది జారిపోవాల్సి ఉంటుంది. జారిపోతుంది కూడా, జారిపోతుంది. దాని ఏదైనా పరీక్ష జరిగింది ఆ 5%, ఇట్ ఈస్ గాన్ అవుట్ ఆఫ్ ది సిస్టమ్. అండ్ సో మీకు నేను అది చేసాను, నేను దృష్టి కూడా కాబట్టి ఏం చేయాలి? యథాత్మవాన్ ఆ అర్పణం చేసేప్పుడు యథాత్మవాన్ అర్పణం చేయగలేదు శంకరుడు. యథాత్మవాన్ సంయత చిత్త సంయుక్త్యర్థ. నువ్వేం చేయాల్సి ఉంటుందంటే ఒక్కసారి మనస్సును ఏకాగ్రం చేసుకోవాలి. సంయత చిత్త మనస్సు విక్షిప్తంగా ఉంటుంది. ధ్యానాన్ని నువ్వు ధ్యానం చేయలేకే కదా, ధ్యానం చేయడం జాతకాక అక్కడి నుంచి నువ్వు నాలుగో క్షణంలో వచ్చాడు కదా. కాబట్టి నువ్వైతే వాడు కూర్చుని ఎక్కువసేపు ధ్యానం చేయడం అవ్వట్లేదు అనుకుంటున్నావు, నువ్వేం చేస్తావు కర్మముఖితే పోయినట్టుగా ఒకసారి కళ్ళు చూసుకో. కూర్చుని మన 2 సెకండ్స్ మనస్సును ఏకాగ్రం చేయి. అంత పని ఎవరైనా చేయలేదు. దీనికోసం మెడిటేషన్ ఎక్స్పర్ట్ కాకుండా ఒక కొద్దిసేపు 5 సెకండ్స్ ఈ మనస్సును ఏకాగ్రం చేసుకో. ఈశ్వరుని స్మరించు, ఈ కర్మను నేను ఈశ్వరులకు సమర్పిస్తున్నాను అంటే ఏమైపోయింది? ఆ కర్మ యొక్క ఫలం మీద తృష్ణ లేదు, ఆ కర్మ నాది అని కర్మాసక్తి లేదు, ఆ కర్మను చేసిన మోగాళ్ళు నేను అనే కర్తృత్వాత్మను లేదు. ఇట్ ఈస్ సరెండర్ టు ఈశ్వర. అండ్ వాట్ ఈస్ ఈశ్వర? ఈశ్వర ఇస్ ది సమష్టి. అది వ్యక్తిలోప్పుడే ఆ సమర్పణ సఫలం అవుతుంది. మీరు ఈశ్వరుడికి సమర్పించడం అంటే ఈశ్వరుడు వచ్చాక మేము ముందు ఆయన కొడుకు ఆయన జన్మలో వేస్తారా? మేము అలాగా అనుకున్నాడు ముందే కొంతమంది అనుకుంటున్నాడు. ఈశ్వరుడికి సమర్పించాలంటే బస్సు ఎక్కి తిరగడం కొండెక్కితేనే సమర్పించగలుగుతున్నారనుకుంటారు. అలా కాదు, మీరు ఇక్కడ ఉండి కూడా సమర్పించగలుగుతారు. ఏం చేయాల్సి ఉంటుంది? సమష్టి రూపంలో ఉన్నాడు ఈశ్వరుడు. కాబట్టి సమష్టి ఖాతాలో మీరు వేసేస్తే అది ఈశ్వరాత్మ. సమష్టి ఖాతాలో వేయటమంటే ఎలాగే సమష్టికి ఒక ఖాతా ఉంటుంది అనుకుంది, ఎలాగని నీ ఖాతాలో వేసుకోకపోవడమే. నువ్వు తప్ప మిగిలినంతా సమష్టి. కాబట్టి మామ అనే ఖాతాలో ఎప్పుడైతే వేసుకోలేదో అది వెళ్ళి సమష్టి యొక్క ఖాతాలో పడుతుంది. మీరు నీళ్లు బయట విసిరేటనుకోండి, మళ్ళీ మీ మీద కొంచెం పడతాయొచ్చు. అదే నీళ్ళని యాటమైజ్ చేసేసారనుకోండి, యాటమైజేషన్ అనుకోండి, ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టి యాటమైజ్ చేసి పాటిస్తే ఆ నీళ్ళు సమష్టిలో వచ్చు.
వెనకొచ్చింది. ఆ విధంగా సర్వకర్మలను ఫలేచ్ఛను త్యాగం చేయటం ద్వారా ఈ సరణరెట్టు ఈశ్వర ఎవరైతే సమష్టి రూపంలో ఉన్న జనతా జనార్థానికి సమర్పించి వేది అలా చేయాలి. అలా చేశారు. దీన్ని స్వామి వివేకానంద చాలా ఇన్స్పైరింగ్గా రాస్తారు కర్మయోగం గురించి. ఆయన ఏదో ఒక ఎగ్జాంపుల్స్ వచ్చారు. ఒక ఆయన సమాజానికి పెద్ద సేవ చేశారు, మానవులకు సేవ చేశారు. తన శక్తి యుక్తి పూర్తిగా సమాజ కళ్యాణం కోసం సమర్పించారు, ఈశ్వరాత్మ బుద్ధితో చేస్తే సమాజం ఎలా ఉంటుందంటే అన్ని సందర్భాల్లో మీ మంచిని గుర్తించుకుంటూ ఉంటుంది సమాజం. సమాజం మంచిని గుర్తించే సందర్భాల్లో కూడా చాలా హైపోక్రిటికల్గా ఉంటాయి. ఎలాగ సభ పెట్టి ఈయన ఇందులో నేను చెందు అంటూ ఆయనలో లేదు గుణాలు కూర్చుంటారు తప్ప యథార్థమైన సేవాభావం వాళ్ళని గుర్తించకపోవడం అనే ఒక లక్షణము అది సమాజ జీవనంలో భాగంగా ఉంటుంది. యథార్థంగా సేవ చేసిన ఎవరు గుర్తించు ప్రోపగాండాన్ని చూపిస్తారు తప్ప సైలెంట్ వర్క్ చేసి మనం గుర్తించారు సమాజం. ఓకే, గుర్తించలేదు అని వీడికి అనిపిస్తే చిన్న ఫ్రస్ట్రేషన్ వస్తే ఇంకా వాడి కర్మ ఫల త్యాగం అది ఇంకా శుద్ధి కాలేదు అంటే ఇంకా అది పూర్వంగా లేదు ఆ కర్మఫల త్యాగం. అయితే ఒకప్పుడు ఇంకోసారి ఏమవుతుంది, రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టుగా ఇంకోసారి ఏమవుతుంది, వీడు ఇంత అద్భుతమైన సేవాభావంతో సేవ చేసి ఏ గుర్తింపు లేకుండా అక్కడ లేకుండా సైలెంట్గా మట్టి కట్టుకుంటే వీడిని వెతికి పడుకుని నీ మూలంగా ఇంకో ఈ అన్యాయం జరిగింది అని వాడిని చివాటి పట్టి తిడతారు. అలా వాడి మీద రాళ్ళు కూడా వేస్తారు అవసరం లేదు. అప్పుడు ఏం చేయాలో చెప్పాడు స్వామి వివేకానంద. అప్పుడు ఏం చెప్పాడు అంటే ఆ సమాజంలోంచి అడవిలో వెళ్ళిపోయి వెళ్ళి అడవిలో కూర్చోండి అంతే తప్ప నిలబడి ఆమె రాళ్ళు వేస్తాను మీకు ఇంత సేవ చేశాను అని వాళ్ళకి చెప్పడము, లేకపోతే తనను తాను డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేయటము. చూడండి మీకు రహస్యం చెప్తా, యూ షుడ్ నెవర్ ట్రై టు డిఫెండ్ చేస్తారు. మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటున్నారంటే ఆల్రెడీ ఇట్ ఈస్ ఎ వీక్నెస్ ఆఫ్ మైండ్ బికాస్ యూ వాంట్ టు ప్రూవ్ యువర్ వర్త్ ఇన్ హిస్ ఐస్. వై షుడ్ యూ డూ దట్? కాదు నేను మంచి పని చేశాను అంటే ఇట్ ఈస్ ఆల్ ది మై రీజన్ వై యూ షుడ్ నాట్ ట్రై టు ఇంప్రెస్ చేయాలని చేస్తాను. ఎప్పుడు కూడా ఇతరులను ఇంప్రెస్ చేసి ప్రయత్నం చేయడం పనిని ఉంచిగా ఫుల్ కమిట్మెంట్తో చేయాలి తప్ప ఇతరులను ఇంప్రెస్ చేసి ప్రయత్నం చేయడం. కాబట్టి నేను కొంచెం వివేకానంద స్వామి కర్మయోగాన్ని అధ్యయనం చేస్తే దీంట్లో ఉండేటువంటి రివాన్సెస్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఆయన ప్రతిపాదన చేస్తున్నారు. కాబట్టి నిజరుల యొక్క ఆ సేవను గుర్తించకపోతే బీ హ్యాపీ యూఆర్ ప్లస్ ఆదాయాన్ని గుర్తించకపోవడం ఆదాయం వాళ్ళు విషయంలో కానీ కంటే దాన్ని ఇవ్వడానికి నియర్ బై ఫారెస్ట్ డిసప్లియర్ కొన్ని సీన్ ఒక ఏడాది రెండేళ్ళు డిసప్లియర్ అయిపోతే పబ్లిక్ మెమరీ ఇస్ షాక్ కాబట్టి ఉంటుంది. అంత హోటల త్యాగభావం నువ్వు మీరు కర్మలో ప్రవేశపెట్టగలిగితే అది మత్కర్మ ప్రవర్తాలని మంచిది. ఇప్పుడు తర్వాత శ్రేయో విజ్ఞానోభ్యాస ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ ఇది పేచీ శ్లోకం. కొంత పేచీ ఉన్నటువంటి శ్లోకం. మనం దీన్ని ఎప్పుడు భాష్యం కూడా ఎక్కువ ఈ ఒక్క శ్లోకానికి కొంచెం పొడవాటి భాష్యం కనిపిస్తుంది. దీన్ని కొంచెం ఓపిగా మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇక్కడ అవతారికలో శ్లోకంలో చెప్తున్నారు. ఆ అవతారికి ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదేమంటే కర్మ ఫలత్యాగం చేయు అని చెప్పారు గౌతమశ్లో అని చతుర్థపక్షంగా చెప్పారు. చతుర్థపక్షంగా చెప్పేప్పటికీ ఆశంక ఐ డౌట్ ఏమని నేను ఫస్ట్ పక్షాన్ని చేయలేకపోయాను
సెకండ్ పక్షానికి నేను వెతికినాను, థర్డ్ పక్షానికి నేను వెతికినాను, ఆఖరి పక్షంలో పడ్డాను నేను. అంటే అర్థం ఏంటి, నేను టేకప్ చేసినటువంటి ఈ సాధన కర్మఫలం సాధన అది ఆఖరి పక్షమే తప్ప మొదటి పక్షం కాదు, మధ్యపక్షం కాదు, అధమ పక్షంలో పడింది. కాబట్టి నా సాధన తక్కువ స్థాయికి చెందినది అనే ఆశంక కూడా సహజం. ఎక్కడైనా మీకు ఉంటుంది ఆశ. ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉంటుంది, యూస్ చేసే పక్కన నాకు ఐడియా లేదు, ఒకప్పుడు ఎలా ఉంటుందంటే ఇంజనీరింగ్లో సీట్ ఎంపీసీ వాళ్ళు చెప్తున్నారు, ఇంజనీరింగ్లో సీట్ రాకపోతే ఒక పక్షాలు ఉన్నాయి, నాలుగు పక్షాలు చెప్తున్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ రావాల్సిందే. ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ రాకపోతే బీఎస్సీలో జాయిన్ అవుతారు, బీఎస్సీలో కూడా ఎంపీసీలో జాయిన్ అవుతారు, బీఎస్సీ ఎంపీసీలో సీట్ రాకపోతే ఎంఎంపీలో జాయిన్ అవుతారు. మ్యాథమెటిక్స్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్ టు ఫిజిక్స్ అని రెండు అది దాంట్లో జాయిన్ అవుతారు, అది తృతీయ పక్షం. అది కూడా బీఎస్సీ సీట్ అది కూడా రాకపోతే బీకామ్లో జాయిన్ అవుతుంది, అది కూడా రాకపోతే బిఏలో జాయిన్ అవుతుంది. ఇది ఏ పక్షం. ఇప్పుడు లోకంలో బిఏ అంటే ఎలా ఉంటుంది, నేను దీక్షావంతుడి, నేను బిఏ పాస్ అయ్యానంటే అంటే ఎలా ఉంటుంది చూస్తాను, చికపోయి పాల షాపులో ఇస్తాను బిఏ సర్టిఫికేట్, నేను కావాలంటే నేర్పిస్తాను, నేను వయసులో చూస్తాను, నేను పాల షాపు తీసుకెళ్ళి మీ పేరు చేస్తే మహాత్మతి వెళ్ళి బిఏ సర్టిఫికేట్ తీసుకురావచ్చు, ప్రాక్టీస్ ఇస్తాను వయసు ఇస్తుంది నాకే క్వాలిఫికేషన్. నన్నయ్య యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ ఉన్నారు కదండి, ప్రొఫెసర్స్ లీడర్స్ లెక్చరర్స్ నన్నయ్య యూనివర్సిటీ రాకపోతే దాంట్లో ఈ మధ్యన ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే 13 ప్రొఫెసర్స్ పెట్టిన సర్టిఫికెట్లు ఫాల్స్ సర్టిఫికెట్స్. అంటే పిహెచ్డి సర్టిఫికేట్స్ ఎక్కడో పుట్టించి పట్టించారు, ఏదో అస్సాం యూనివర్సిటీలో లేకపోతే నాగాలాండ్ యూనివర్సిటీలో ఏమో అవుతుంది, ఎక్కడికి పట్టించారో 13 మంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర రీసెర్చ్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర అడ్మిట్ చదువుతున్నారు, వాళ్ళ విద్యార్థులు ఉన్నారు, క్యా హోదా అవుతా ఎక్కడ. సో అందుకోసం అలా ఉన్నాను. కాబట్టి చతుర్థ పక్షం బిఏ అంటే చతుర్థ పక్షం. నేను బిఏ వ్యాసాయం పిల్లలు ఎవరు తల్లి కూడా పిల్లలు వివాహానికి ఇవ్వండి, కనీసం బీకామ్ క్లాస్ అయితే కన్సిడర్ చేస్తాను. అలాంటిది అనే ఆశంక చాలా ఈ ఇటువంటి ఆశంక ఇట్ హ్యాస్ సమ్ మీనింగ్. నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఇట్ ఈస్ వ్యాలిడ్ అక్కడ వ్యాలిడ్. నేను మీకు ఇంకో అనుకల్పం చెప్తాను, అక్కడ ఇటువంటి ఆశయం వ్యాల్యూ కాదు. మీరు సత్యనారాయణ వ్రతం చేయదలుచుకుంటున్నా పవిత్రమైన కర్మ, మీరు ఈశ్వరాత్మ వృత్తిలో చేసుకుంటే చక్కటి కర్మ, క్లీన్గా చేసుకోవచ్చు, మీకు అట్టహాసం జరుగుతుంటే కూడా క్లీన్గా చేసుకోవచ్చు. మీరు బంగారంతో సత్యనారాయణ స్వామిని మూర్తి చేసి చేస్తే బాగుంటుంది. ప్రథమ పక్షం బంగారం బాగుంటుంది, వెండితో చేయండి, అదే వెండి మాత్రం. పోనీ తామ్రమూర్తి, తామ్రమూర్తి రాగి ఆ మూర్తితో చేయండి. అంటే ఎవరైనా మీరు రేపు ఏకాదశి చేసుకోవాలనుకుంటున్నారు, మూర్తి ఎక్కడ వస్తుంది తామ్రమూర్తి, ఓ రేపు చేసుకోవాలనుకుంటున్నారా, అయితే మీ దగ్గర రాగి డబ్బు ఉందా, ఉంది, చిల్లు కానీ కాదు, చిల్లు కానీ పనికిరాదు, ఎందుకు తెలియదు రాగి డబ్బు. రాగి డబ్బు అంటే కొంచెం పెద్ద సైజు డబ్బు, చిల్లు కానీ విలువెంతో రాగి డబ్బుకి అది లేదు. చిన్నదానికి ఒక ఒక చిలక వస్తుంది, దానికి కూడా ఒక చిలక వస్తుంది, విలువ సేమ్, రూపాయలు 190 ఉంటుంది కాదు, రూపాయలు 90 ఉంటుంది, అదేవాడు విలువ సమానం. దాని రాగినట్టు హెవీగా ఉంటుంది, జాతి చక్రవర్తి బొమ్మలో చిల్లు ఉంటుంది, అది ఇంకా ఉందండి, అది పెట్టు సత్యనారాయణ చేసి. అయితే మరి బంగారం దానికి వచ్చిన దాన్ని ఆ వ్రతం కంటే ఈ వ్రతం తక్కువగా కాదు, అంటే రెండు ఈక్వల్ 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 విషయం. బిఏ దగ్గర ఈ గురువు పనికిరాలి, వ్రతం దగ్గర ఈ గురువు పనికి వచ్చింది, ఈ సర్వకర్మ పరిచయాన్ని పట్టి
ఇట్ ఈస్ యాజ్ పవర్ఫుల్ గెయినింగ్ మోక్ష. దాని శక్తి ఎటువంటిదంటే మొట్టమొదటి చెప్పేటటువంటి మత్కర్మపంతి ఏమనిపించా, దానికి ఎంతటి సామర్థ్యం ఉండదో దీనికి కూడా అంతే సామర్థ్యం ఉండదు అని ఆ సర్వకర్మ ఫలత్యాగం యొక్క మహిమను ఈ క్రింది శ్లోకంలో స్తుతించాలి. స్తుతించకపోతే ఇది బియ్యాలనేది తక్కువ కేటగిరీ అనేటువంటి ఆశంక కంటే అవకాశం కలదు. అవుతారు ఇదాని సర్వకర్మ ఫలత్యాగం స్తౌతి బహుశాకంట మంచిది కాదేమో అనే ఆశంకను నివారించుకోవాలి. అలాగే అనుకోదు అది ఇవన్నీ గుడ్ అని చెప్పడం కోసం ఆశంకను నివారించుకోవాలి. దాన్ని స్థుతిస్తున్నాడు శ్రీకృష్ణుడు. అది గొప్పదనమైన దాని తప్పు అంచనాలు ఎక్కువ. ఈ నాలుగు పక్షాలు చెప్పినట్టు సార్, దీని ఎలా మన కరెక్ట్ అప్రోచ్ ఎలా ఉండాలంటే ఎలా ఉండకూడదో చెప్తున్నాను. ముందు నాలుగు ఉన్నాయి కదా, నాలుగు లిస్టు రాసుకుని నేను ఎక్కడ సిద్ధం కాదు అని ఆ ప్రయత్నం చేయాలంటే అలా చేయాలంటే నేను ఒకటి చేసుకుని లేదా నాకు సంబంధం లేదు అని అనే అప్రోచ్ సరికాదు. అక్కడ ఉంటే దాని సబ్జెక్ట్ మ్యాటర్ని మనకు తెలియదా సంబంధించినప్పుడు శ్రీకృష్ణుడు కాలు కలపాలని చెప్పాడు. మనం ఏం చేయాల్సి ఉంటుందంటే అడుగు నాలుగు రోజుల్లో ప్రారంభించాలి. నాలుగో కాలంలో సుందరి అడాప్టెడ్ ఎస్ ఓకే ఎప్పుడేటా మొదలుపెట్టు. ఇప్పుడు మూడో వ్యాలీ చేసుకుంటు నాలుగోది చేసుకునే నాలుగోది జీవితంలో ఆరంభం చేసుకుని మూడోది చూడు. ఆ మూడో వ్యాలీలో ఎంతో కొంత నేను ఆచరణ తినడానికి అవకాశం ఉంటుంది. సో టేకుంటా రెండోది వెళ్ళడం పొందొచ్చు. ఈ పుట్ట ఈ పుట్టి వ్యవస్థలు చూపు దట్టాల్సిన మొదటి దాంట్లో కూడా పుట్టి వ్యవస్థలు చూపు ఫస్ట్. అలా ఆలోచించుకోవాలి. మనం కర్మఫలత్యాగం చేసుకున్నాము మనకు మెడిటేషన్ సక్సెస్ లేదు అని కాదు. మెడిటేషన్ కనీసం వారంలో నాలుగు గంటల మెడిటేషన్ చేసే ప్రయత్నం కూడా మనం చేసుకుంటాము. కర్మఫలత్యాగాన్ని చేసుకొని కొద్దో గొప్ప ధ్యానం కూడా మనం చేస్తాము. మేము ఉన్నాం తప్ప మన కర్మఫలత్యాగంలో చేసిన మనకు ధ్యానం సంబంధం లేదు అని ఇంకే ఈ నాలుగు రకాల సాధన ఉన్నది. దీంట్లో వీటిలో ఉండే రిలేటివ్ ఇంపార్టెన్స్ ఈ విధంగా ఉన్నాయి. నువ్వు యూ నౌ ఫిట్ ది హోల్ స్కిల్ ఉంది యువర్ లైఫ్ అని చెప్పడం కోసం ఆ ఒకటే చెప్తాను. సత్యనారాయణ చూడండి, మీరు రాయకుండా రాయకపోతే సపోజ్ సుమారు మార్నింగ్ సడన్ అనుభవంలో వెళ్ళి గుర్తు లభించింది అనుకోండి, ఇప్పుడేం చేయాలి? రాయగలరు మాత్రం వెళ్ళి వెళ్ళి గుర్తు పెట్టుకోండి. లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ఆ వెళ్ళి ముందు రాయకుండా పెట్టాలని మేము అనుకున్నాము. ఆల్రెడీ మా పైన గడిపేది ఉంది, ఈ లోపల ఎవరో రెండు గొంతు వచ్చారు కదా, వైపు గిట అది కూడా ఆయన రాగడం పెట్టేసి ఇప్పుడు చేసుకుంటున్నారు. ఎలా చేస్తారు? కాబట్టి మనం నాలుగు గుండెల్లో చెప్పిన సవాల్ని మనం అనుభవించుకునే ప్రయత్నం చేయాల్సి మంచిది. కానీ కర్మఫల త్యాగం అనేది చాలా ఇంపార్టెంట్ వే ఆఫ్ డూయింగ్ యాక్షన్స్, పర్ఫార్మింగ్ యాక్షన్స్. యాక్షన్స్ అంటే మనిషి బతుకున్న కాలము కర్మలు చేసుకునే ఉండాలి. ఆఖరి శ్వాస వరకు ఏదో కర్మ చేస్తూ ఉంటాడు, కర్మ చేయకుండా ఉండలేడు అసలు. ఎందుకంటే ఫ్యాన్లో ఎలక్ట్రిసిటీ ఉంటుందా తిరుగుతూ ఉంటుందా విరిగిపోయిందో, అలాగే దేహం శిథిలమైంది పడిపోయిందో కూడా ఏదో కర్మ చేస్తూ ఉంటాడు. మనసును పట్టిందో కూడా ఏదో కర్మ చేస్తూ ఉంటాడు. ఏదో ధ్యానం చేయడమో నామధ్యానం చేయడమో ఏదో చేస్తూ ఉంటాడు. సంథింగ్ అంటే అది కాబట్టి కర్మలు చేయాలనేది ఆఖరి శ్వాస వరకు. కాబట్టి ఆ కర్మలు చేసేందుకు ఏ విధమైన అప్రోచ్ ఉండాలి, యాటిట్యూడ్ ఓటింగ్ ఏ విధంగా మనం పెట్టుకోవాలి అనేటువంటి విచారణ చాలా చాలా విలువైన విచారం, చాలా మంచి విలువైన విచారణ సాధకులు. కాబట్టి మనం ఆ విచారం చేసుకుంటున్నాం, మంచిది. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏమన్నాడంటే శ్రేయోహి జ్ఞానం అభ్యాస, అభ్యాసం కంటే జ్ఞానం గొప్పది అంటారు. దాన్ని జాగ్రత్తగా వ్యాఖ్యానం చేయాలి. అభ్యాసం అంటే ఫిజికల్ ఎఫర్ట్ కదా, చేసిందే మళ్ళీ చేయడానికి అభ్యాసము. ఇప్పుడు సూర్య నమస్కారం ఉందనుకోండి, సూర్య నమస్కారం చేసుకుంటారా, దానికి అభ్యాసం ఉంటుంది. ఎందుకని సూర్య నమస్కారం ఎలా చేస్తారు? ఒక 12 పొజిషన్స్ ఉంటాయి.
రకాల పోస్టర్స్ కలిసి ఒక నమస్కారం వాళ్ళు డ్రిల్ చేసినట్టు చేస్తారు యోగా వాళ్ళు టూ అలా చేస్తారు పేరుతో అంటే దాస్ వారీ కూర్చో ఒక నమస్కారం ఎన్ని నమస్కారాలు చేస్తామని చూస్తున్నాం ఇంకా ఒప్పుడు ఎన్ని ఏళ్ళు అయితే అలా మూడు నమస్కారాలు చేస్తాం చాలా పవర్ఫుల్గా ఎక్సర్సైజ్ దాంట్లో ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది ప్రాణాయామంతో కలిపి చేస్తాం పదమూడు నమస్కారాలు చేస్తాం దీనికి అభ్యాసం ఉంటాయి కనీసం మూడు నమస్కారాలు చేస్తే అభ్యాసం అవుతుంది ఒక్కటి చేస్తే అభ్యాసం ఒకటి చేస్తే అభ్యాసం అందరూ చప్పట్లు కొట్టండి అంటే అలా అంటే అది అది చప్పట్లు అవుతుందా ఏదో రెండుసార్లు మూడుసార్లు ఏదో చేయాలి అది పాండి మహర్షి సిద్ధాంతం ప్రకారం కనీసం రెండు సార్లు వే అంటే అభ్యాసం అవుతుంది మూడుసార్లు నాలుగుసార్లు చేస్తారు సో సూర్య నమస్కారం పదమూడుసార్లు చేస్తారు దానికి ఒక మంత్రం అది కూడా చెప్పేస్తారు హ్రాహ్మ మంత్రం అది కూడా చెప్పేస్తారు కానీ చేసేస్తున్నాం ఎలా చేస్తాడు జ్ఞానం అనే దాన్ని గరిగా తీసి రాలేకుండా చేస్తాడు జ్ఞాన శత్రువు లోకంలో మూడు రకాల జ్ఞాన శత్రువులు ఉన్నారు అంటే జ్ఞానము ఇష్టపడతాం దాని మీద అంటే ద్వేషిస్తాడని నేను అమ్మో ఒకప్పుడు ద్వేషించుకున్నాను జ్ఞానం అంటే చిత్తాలు అబ్బా జ్ఞానం మాట్లాడుతుంది అడ్డు వస్తుంది అని ఒక హాస్టిలిటీ జ్ఞానము అంటే విసుగు చికాకు అవుట్రైట్ ద్వేషం ఉంటుంది ముగ్గురు రకాల జన్మ ఉంటుంది దీన్ని ఏదో నిందిస్తున్నాను అనుకోండి హోమ శకాలం గురించి చెప్తున్నాను ఒకళ్ళు కర్మ ఉంటుంది ఈ కర్మ చేసే వాళ్ళకి జ్ఞానము అంటే వాళ్ళకు ద్వేషం ఎందుకంటే ఇలా ఇప్పుడు హోమం చేసుకుంటే ఇప్పుడు మధ్యలో దాని అర్థం అవుతాడండి హోమం ఎక్కడ జరుగుతాను తర్వాత కర్మ చేసిన వాళ్ళు ఆ కర్మ అది వైల్డ్ గ్రాస్ లాగా పెరిగి కుటుంబం పొద్దున్న వాళ్ళు ఒకటి కేవలం ఈ మధ్యలో ఉండే శ్లోకాలు ఖర్చు చెప్తాను మంత్రాలు ఖర్చు చెప్తాను అంటే ఇట్ బికమ్స్ అన్ ఆబ్స్టికల్ ఫర్ దే డోంట్ లైక్ ఇట్ పోలండి కర్మ అయిపోయిన తర్వాత చెప్తాను అలా చేయండి కర్మ అయిపోయిన తర్వాత చెప్పండి అని అని కర్మ అయిపోయిన ఉంటే గౌరవ సంచి సిద్ధించుకుంటాను ఎందుకు తెలుసు మొదలు పెట్టిన మీరు గమనించగలరు నేను 15 సంవత్సరాల నుంచి పాఠం చెప్తూ నేను చూస్తున్నాను 15 ఏళ్ళ నుంచి చూస్తున్నాను డే ఆఫ్టర్ డే ఆఫ్టర్ డే నేను ఓం అనేటికి అక్కడ ఉన్న కర్మవాళ్ళను సందేశిస్తూ ఎందుకంటే చెవిలో ఏదైనా జ్ఞానానికి సంబంధించిన మాట పడితే అది తలపడి వస్తుందో పడుకుని వస్తుందో భయో ఏమో కర్మ పీపుల్ అర్థాలు జ్ఞాన శక్తి కర్మ యొక్క కర్మ మార్గం కొట్టేసి జ్ఞానం అంటే ఒక రకమైన హాస్టైల్ యాటిట్యూడ్ శత్రుభావ కర్మ నెంబర్ టూ భక్తి పీపుల్ భక్తి అంటే ఈ భక్తి కాదు భక్తి పీపుల్ ఒక ఆయన అంటారు ఎందుకని పాఠాలు నామజపం చేస్తే సర్వం అంటే ఎవరైతే నామజపం చేస్తే మోక్షం వస్తుంది నాకు ఒప్పుడే ఏంటి చెప్పాలి కానీ పాఠాలక్షరమైన మళ్ళీ అలా కలిగిస్తున్నారు పాఠాలక్షరమైన మీకు జ్ఞానం మీద ఆశిద్ధి భావం ఏంటి నేను జ్ఞానం అంటే అంతే భావం ఏంటండి అనేది అంటే కాదు నేను నామజపం చేస్తే మోక్షం వస్తుంది నామజపం చేస్తే మోక్షం వస్తుందయ్యా తెలిసి నామజపం చేస్తే ఏమవుతుందో ఆలోచించుకో తెలిసి నామజపం చేస్తే తెలిసి రామనామము తెలిసి చేస్తే ఆ తెలియట మీద కొడుతుందా ఉంటుంది జ్ఞానం వచ్చి కొడుతుందండి మీకు నవ్వుతుందా జ్ఞానం వచ్చి తర్వాత ఇంకొకటి ఆలోచించింది తెలియకుండా రామనామం చేసిన దానికి తెలిసి రామనామం చేసిన దానికి ఏదైనా కొంచెమైనా తేడా ఉంటుందేమో ఆలోచించు ఆలోచితమైన సరే తర్వాత రామ అంటున్నాం ఆ పదానికి అక్షరంతో తెలుసు రామాయణం అంటే అర్థం ఏంటో తెలుసా తర్వాత రామాయణ మోక్షం ఎందుకు రావాలి రీమాండ్ ఎందుకు రావాలి కాబట్టి జ్ఞానం మీద అంత వ్యతిరేక భావం తగ్గదు అని చెప్పాను అలా మంచి కాలంలో
అది ఒంటికి మంచిది కాదు. అలా ఒక ఎక్స్ప్రెషన్, ఒంటికి మంచిది కాదంటే ఒక ఎక్స్ప్రెషన్. భక్తి దీపం జ్ఞానశక్తి. నన్ను ఒక ఆయన అడిగారు, మీరు ఏం చేస్తారు ఉపనిషత్తులు పాఠం విద్యార్థులు చెప్తా ఉన్నాను. నేను అలాగే వాలంటీర్గా నేను చెప్పాను, బాగా కృషి చేస్తే నేను చెప్పాను. ఇంకా అసత్యం చెప్పాను కదా, అసత్యమే చెప్పాను కదా. అంటే ఎందుకండి ఈ ఉపనిషత్తులు ఏమో భరిస్తాయా? ఆయన గజ్జ పెట్టుకుని రామనామం జపం చేస్తూ ఆడుతాడండి, అదండి భక్తి అంటే. ఈ ఉపనిషత్తులు ఏం చేస్తాయండి అన్నాడు. ఈ వాటికి తోడి అండ ఆయన గెజ్జి పెట్టుకుని రామనామం జపం చేస్తాను చాలా సంతోషమయ్యా. సపోజ్ గెజ్జి పెట్టుకోవడం చేతకాని వాడు ఏమవుతాడు? వాడికి మోక్షం ఉంది, అధికారం ఉంటుంది. ఏం వేషాలు ఉపనిషత్తులు అంటే అర్థం చేసేస్తాం. ఇది జ్ఞానశక్తి, ఇది భక్తి. హూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్బిల్ట్ యానిమాసిటీ టువర్డ్స్ నాలెడ్జ్, వీళ్ళు భక్తి. మూడు యోగాలు, హఠయోగాలు. ఒక హఠయోగ స్కాలర్ ఉంటాయి, ఆయన రాంచి స్కూల్ ఆఫ్ యోగాలో బాగా ట్రైన్ అయ్యారు. ఆయన నాతో ఉంటాడు మామూలుగా మాట్లాడాల్సిన కృషికృష్ణ ఏం చేస్తాను స్వామి ఏం చేస్తాను మీరు ఎట్లు కావాలంటే ఏదో చేయాలంటే అలాగే అలాగే ఏం చేస్తాను మీకు అంటే ఏదో భగవద్గీత అని పాఠం చెప్పుకుంటాను విద్యార్థులు చెప్పుకోండి. ఎందుకండి మీ వేదాలను ఉన్నారే ఈ అట్ట దగ్గర నేను పుస్తకం నుంచి నన్ను పెట్టాలి, ఈ అట్ట దగ్గర నుంచి ఈ అట్టదాకా చదువుతాను. ఎందుకండి ఈ అట్ట నుంచి అట్టదాకా చదవడం ఎందుకు? మీరు సూర్య నమస్కారం సరిగ్గా చేయగలరా? త్రీ కైండ్స్ ఆఫ్ పీపుల్, కర్మ పీపుల్, భక్తి పీపుల్, లోక పీపుల్. అన్లెస్ దే ఆర్ వెరీ కాషస్, వాళ్ళు కాషస్గా ఉండాలి. వాళ్ళు ఉండకపోతే ఆ సిస్టమ్స్ అలాంటి ఆ సిస్టమ్స్లో దెర్ ఇస్ ఎన్ ఇన్బిల్ట్ డేంజర్ ఆఫ్ బికమింగ్ అపోజ్ టు జ్ఞానం. నేను ఎలా ఎందుకు చెప్పానంటే కర్మ వాళ్ళు, భక్తి వాళ్ళు, జ్ఞానం, యోగ వాళ్ళు దేశం నోటీస్ వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుందంటే జ్ఞానం మీద వ్యతిరేక భావం పెట్టుకోవాలి. ఎందుకో చూసిన జ్ఞానం లేకుండా చేసే అభ్యాసం కంటే జ్ఞానం శ్రేయోని జ్ఞానం అభ్యాస తెలుసు. అభ్యాసం కంటే జ్ఞానం ఉపయోగం అర్థం, జ్ఞానం లేకుండా చేసే అభ్యాసం కంటే. ఎందుకంటే జ్ఞానం ఉపయోగం జ్ఞానం ఒకదంటే ఇక్కడ అభ్యాసం జ్ఞానము లేని అభ్యాసం, జ్ఞానము లేని అభ్యాసం కంటే జ్ఞానం ఒకటి. ఆ వాక్యాన్ని జాగ్రత్తగా మీరు అప్రోచ్ చేయాలి. అభ్యాసం కంటే జ్ఞానం ఒకటి అనుకుంటే జ్ఞానం ఒకటి, దీనికంటే జ్ఞానం ఒకటి అన్నాడంటే ఈ దీనిలో జ్ఞానం ఉండదు కదా. దీనిలో కూడా జ్ఞానం ఉండకపోవడం, జ్ఞానం కంటే జ్ఞానం ఒకటి అని చెప్పినట్టు అది అసందర్భమైన వాక్యం. అలా ఉండదు. వన్ రూపీ ఈజ్ మోర్ వాల్యూబుల్ దాన్ వన్ రూపీ అనుకో కదా. కాబట్టి జ్ఞానము అభ్యాసం కంటే జ్ఞానము ఒకటి అనగా జ్ఞానము లేని అభ్యాసం కంటే జ్ఞానము గొప్పది అంటే అర్థం ఏంటి? జ్ఞానము లేని అభ్యాసం అంటే జ్ఞానముతో చేసే అభ్యాసం శ్రేష్ఠము భాష్యం చూడాలి. ఇప్పుడు శ్రీకృష్ణుడు పైన చెప్పిన సర్వకర్మ ఫలత్యాగం అనే చతుర్థ పక్షం ఏదైతే ఉందో దాన్ని స్తుతిస్తున్నాడు. దాన్ని స్తుతిస్తాడు, మిగతా పక్షాన్ని స్తుతించాడు. ఎందుకంటే దాని ఎడలే మనకి ఒక నిరాదరణ కలిగే అవకాశం ఉంది, ఒక డౌట్ కలిగే నిరాదరణ కాకపోవచ్చు, డౌట్ కలిగే అవకాశం ఉంది. దాన్ని స్తుతిస్తాడు. ఇంకా దాన్ని స్తుతిస్తే మిగతా వాళ్ళని స్తుతించక్కర్లేదు. శ్రేయ ప్రశస్యతరం జ్ఞానం హి అంటే నిశ్చయముగా, శ్రేయ అంటే చాలా గొప్పది, ప్రశంసించుకుని ఆడదగినది, మరింత ఎక్కువగా తరం అంటే సూపర్లేదు సార్ కంపారిటివ్ డిగ్రీ,
తర అంటే ప్రపారిటీ, తమ అంటే సర్టిఫికెట్. సో అధికముగా ప్రశంసించదగినది ఏమిటది? అకస్మాత్ దేనికంటే తర అన్నారు కదా, ఎక్కువగా కొనియాడాలి. దేనికంటే ఎక్కువ అంటే అవివేకపూర్వకాత్ అభ్యాస. అభ్యాసం అంటే ఎటువంటి అభ్యాసము? జ్ఞానము లేదు అభ్యాసం. జ్ఞానం అంటే ఎవరు తెలుసుకున్నాడు? వివేక జ్ఞానమే. వీడు యోగా చేస్తూ ఉంటాడు, సూర్య నమస్కారం చేస్తూ ఉంటాడు, తను దేహము అనే తేడా తెలుసుకునే చేస్తున్నాడా? తనే దేహము అనే తాదాత్మ్యంలో కూర్చుని, అంటే అర్థం అజ్ఞానంలో కూర్చుని చేస్తున్నాడు. తర్వాత చేసిన సూర్య నమస్కారం నందు ఫలాపేక్ష లేకుండా సూర్య భగవానుడికి అర్పించాలి అని తెలుసుకుని చేస్తున్నాడా? లేదు. దీని ఫలాన్ని అపేక్షించి చేస్తున్నాడు. సూర్య నమస్కారం చేసినట్లయితే మనకి ఏదో ఫలం ఉంటుంది, ఏదో ఫలాన్ని అపేక్షిస్తాం. హెల్త్ని అపేక్షిస్తే ఎవరు మీరు హెల్దీ హ్యాబిట్స్ కలుగుకున్నారు, అంతేకాదు నాకు హెల్త్ కావాలా హెల్త్ కావాలని కోరుకోవడం తప్పలేదు. హెల్దీ హ్యాబిట్స్ యూ డిజర్వ్ అన్ని డిజైర్ అంటారు. మేమేమంటామంటే యూ డిజర్వ్ అండ్ బి క్వైట్. ఈ గీత గీతలో డిజైర్ పొందినారు స్వేచ్ఛా త్యాగంగా మాట్లాడుతుంటా. యూ డిజర్వ్ అండ్ బి క్వైట్. డిజర్వ్ అన్ని డిజైర్ కాదు, పీపుల్ ఓన్లీ డిజైర్. డిజర్వ్ అండ్ డిజైర్ నో డిజర్వ్ అండ్ బి క్వైట్. కాబట్టి సూర్య నమస్కారం హెల్త్ కోసం చేస్తే కూడా అది ఇనీషియల్ స్టేటసే. ఎన్ పీపుల్ కదా, ఎన్ పీపుల్ వాడి కదా తెలుసుకోవాల్సిన కల ఉంటుంది. కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత తెలుసుకుంటాం. సూర్య నమస్కారం చేసేప్పుడు కూడా మనం ఈశ్వరాత్మతో చేస్తాం. ఇంకా హెల్త్ చూడాల్సిన గురించి ఈశ్వరుడు మన గురించి కాదు. డాక్టర్ మందు వేసుకో పచ్చి చేయకుంటాడు. ఆ మందు ఏం చేస్తారంటే హెల్త్ మాట హెల్త్ మాట అది మీరు మందు చేయడం. తర్వాత సూర్య నమస్కారం చేసేప్పుడు మీరు అనుకుంటాడు సూర్యుడు అనుకుంటున్నాడు అనుకుంటాడు. మీరు సూర్యుడు పెట్టలేదు, సూర్య మండలాత్మకమైన ప్రవేశించింది అనుకుంటాడు. సూర్య నమస్కారం అంటే అది సంఘర్షిస్తారు. సంఘర్షిస్తూ అంటే సౌందర్యం భూమి కేవలం ఇప్పుడు లేదు కూడా అనుకుంటుంది. అలాగే మీరున్న ఫారోస్ ఈజిప్ట్ వాళ్ళు సన్వర్షిపర్స్. మనం ఓడనాడు వర్షిపింగ్ సన్. వర్షిపింగ్ సన్ అంటే ఇది వర్షిప్ సన్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్. అలాగే నాకు వైష్ణవాళ్ళు విష్ణువుని పూజిస్తాడు, శివుణ్ణి గణపతిని పర్యావరణాన్ని పూజించాడు అని సెక్టేరియన్. ఇది ఎలాంటి సెక్టేరియన్ వర్షిప్ ఉన్నారా? సూర్య నమస్కారం అంటే నో సూర్య మండలాల పద్ధతులు ఆ బ్రహ్మను నిరంజనండి. మనం సూర్యమండలాంతర్గతులుగా ఆరాధిస్తాం. మరి తెలిసింది ఎలా తప్పదు సూర్య నమస్కారం. తర్వాత పదేళ్ళు తప్పుకో లేకుండా చేయాలి. చాలా తెలుసుకోవాల్సింది ఉన్నాయి. ఈ వివేక జ్ఞానం ఏమీ లేకుండా ఊరికే కట్టె నిలబడుతుంది కొడుతుంది, నిలబడుతుంది కొడుతుంది. అలాగే వీడుకుండా సూర్య నమస్కారం మధ్యలో మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని ఆరోగ్యంగా చేసే అభ్యాసం కంటే తెలిసి చేసే అభ్యాసం చాలా బాగుంటుంది. నేను ఒకసారి యోగాసనం ప్రాక్టీస్ యోగస్తే వాళ్ళు యోగాసనాలు మీరు కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఏదో నేర్చుకున్నారు. వాళ్ళు ఆ పనిచేసిన వాళ్ళు నేర్చుకునేవాళ్ళు వాళ్ళు ఒక్కడే కూడా పతంజలి యోగ దర్శనంలో ఒక్క సూత్రం కూడా వాళ్ళు యోగ చక్రవర్తి కూడా వాళ్ళు గ్రీక్ అండ్ లాటిన్ ఎవరు ఎందుకు ఇవ్వచ్చు. అసలు ఈ పదవి ఎవరు యోగ దర్శనం ఎక్స్పర్ట్స్ యోగా. నేను అన్నాను అదన్నీ కొంచెం యోగ చేసుకుంటే యోగ దర్శనం కూడా అధ్యయనం చేస్తే బాగుంటుంది అనేది ఎవరితో మాట. ఆ మాట ఏమన్నా ఒకటి ఆ టీచర్తో ఇంట్రెస్ట్తో ఎవరికి తెలుసు. వాళ్ళు అన్నారు యోగ దర్శనం ఎక్కడికి నేనయ్యా చెయ్యాలి. నేను ఎప్పుడు చూడండి మరి ఆసనం చేస్తున్నాను, ప్రాణాయామం చేస్తున్నాను. మీరు మాకు ఏమి ప్రత్యాహారం భావన ధ్యానం సమాధానం ఉన్నాయి. ఇటువంటి యమ నియమాలు ఉన్నాయి.
మధ్యలో ఆసనం ప్రాణాయాలు చేస్తున్నాం, మూడు నాలుగు చేస్తున్నాం, ఐదు ఆరు ఏడు ఎనిమిది పెట్టేశారు గాలికి. అంటే అవి తర్వాత వస్తాయండి, కావాలి తర్వాత వస్తాయి. ఒకటి నుండి ఎందుకు వస్తుంది? ఐదు ఆరు ఏడు తర్వాత వస్తాయి. ఒకటి నుండి అవేంటి యమ నియమం, అవేమిటండి మనదే, అది మీరు తెలుసుకుంటే బాగుంటుంది. అది ఏమిటండి కాదు తెలుసుకో అంటే ఇప్పుడు అదంతా అవసరం లేదు. సో ఆ రకంగా ఎవరి నియమాలు ఎప్పుడు తెలుసుకోకుండా ఆసనాలు ప్రణయం చేసేస్తుంటే కానీ హఠయోగం ఉంటాం. హఠయోగం అంటే హఠశబ్దానికి బలాత్కార సాధ్యము, బలాత్కార సాధ్యమైన యోగము అంటే మండక ముందుగా చేసే యోగం, దానికి మోక్షయోగము ఉపయోగపడదు. కాబట్టి అటువంటి అభ్యాసం అంటే వివేకపూర్వకంగా చేసేటువంటి అభ్యాసము శ్రేష్ఠము. మొదటి వాక్యం అయితే చాలా సింపుల్, శంకర్లు కూడా దాన్ని ఎక్కువ మాట్లాడలేదు. ఎందుకంటే మీరు ఎవరైనా పొందవలసిన చదువు ఉండాలి, ఎలా తెలిసి చేసే అభ్యాసం కంటే అభ్యాసము తెలియకుండా చేసే అభ్యాసం కంటే మంచిదని తర్వాత కాదంటే అవన్నీ వచ్చే దాంట్లో మీరు అభ్యాసం లేదు. పేచీ శ్లోకంలోనే ఆ పేచీ తర్వాత శ్లోకం తర్వాత వాక్యంలో ఉంది. ఏడు ఆ పేచీ జ్ఞానం ధ్యానం విశిష్ట, జ్ఞానం అంటే ధ్యానం గొప్పది అంటున్నాడు కదా, జ్ఞానం కంటే ధ్యానం గొప్పది. వేదాంతులు అనే వాళ్ళు ఇంతదాకా మనం కర్మ వాళ్ళని భక్తి వాళ్ళని యోగ వాళ్ళని బియ్య పెట్టినాక మరి మనం కూడా మనం చూసుకోవాలి వాళ్ళందరినీ బియ్య పెట్టేసి మనం ఒప్పవాళ్ళనుకుంటే మళ్ళీ అదే తప్పే. వేదాంతులు కొనుక్కుంటున్నా వాళ్ళు ఏమంటారంటే ఏమంటారు, జ్ఞానం కంటే ధ్యానం గొప్పది వాళ్ళంటే జ్ఞానమే గొప్పది, ధ్యానం గొప్పది కాదు. ధ్యానం అన్నది సెకండ్ జ్ఞానం శుద్ధి పెంచిపెట్టు. ఈ పెంచి పెట్టుకోండి ఈ సందర్భంలో ఎలాగో ముందు పెంచి ఇంకో సందర్భంలో కూడా పెంచిపెట్టు. అదేంటంటే ఆత్మవాదే ప్రశ్నలు శ్రవణంలో ధ్యాస ధ్యానం, శ్రవణము మననము నిధిధ్యాసం. నిధిధ్యాసము అంటే ధ్యానమే, ధ్యానమే ధ్యానమంటే ఒక పర్టికులర్ కాంటెక్స్ట్లో సంప్రత్యేని తెచ్చి సంప్రచయ్యాన్ని అదనంగా వచ్చింది విద్యాసనము. దాన్ని కొంచెం ఎంఫోసిస్ ఇవ్వడం కోసం మీ అనే ఇది దాని లక్షణం, విద్యాసనం లక్షణం మొత్తం మీద అది కూడా ధ్యానమే. ఆ ధ్యానంగా ఇది కూడా ధ్యానమే. ఇప్పుడు శ్రవణము అంటే జ్ఞానం, మీరు శ్రవణం చేస్తున్నారంటే ఏం చేస్తున్నారు, వాటి చెప్పే క్వశ్చన్ జ్ఞానాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. జ్ఞానం అంటే ఏంటన్నమాట, నిధిధ్యాసనము శ్రవణం కంటే గొప్పది ఏం తెలిసినట్లయింది. జ్ఞానాత్ ధ్యానం విశిష్టత అంటే నిధిధ్యాసనము శ్రవణము కంటే గొప్పది. కొంతమంది వేదాంత ఆచార్యులు నిధిధ్యాసనము శ్రవణము కంటే గొప్పది అని చెప్తే కర్ర వచ్చిన వెనుక వస్తాం. కర్ర ఉన్నప్పుడు మీరు వాయించడం ఎవరికి ఏమన్నా మాట్లాడతా వేదాంత పఠం ఇచ్చినట్టు ఎవరో వేదాంతం ఇచ్చిన పఠం నీకు ఏం తెలిసింది, జ్ఞానం కంటే ధ్యానం ఉపయోగపడుతుందా అని తెలియదు. కాబట్టి ఇది పెంచేసుకో ఇలా దెబ్బలాడిన వాళ్ళు ఒక పాయింట్ మిస్ అయిపోయారు, పాయింట్ మిస్ అయ్యి అలా దెబ్బలాడుతున్నారు. అంటే క్లారిటీ లేక అలా దెబ్బలాడుతున్నారు. జ్ఞానము అనేక రకాలుగా నిర్గుణ పరబ్రహ్మ యొక్క అనుసంధానము అంటే అక్షరమైన బ్రహ్మ ఆసనాలు వచ్చే ఆ సందర్భంలో జ్ఞానం అంటే అర్థం లేదు. ఇప్పుడు మనం సర్వోపాసనలో ఉన్నాము అక్షరమైన బ్రహ్మ నిష్ట అలా చెప్పలేదా, సగుణ ఉపాసనలు వచ్చే ఇక్కడ శిక్షలు ఇవ్వడానికి ఆ ప్రకరణలో ఉండదు. సగుణ ఉపాసన ప్రకరణలో ఉన్నాం, సగుణ ఉపాసన అనే సందర్భంలో
జ్ఞానము అనే పదానికి అర్థం లేదు. కాబట్టి జ్ఞానము అనే పదాన్ని మనం జాగ్రత్తగా వ్యాఖ్యానం చేయాల్సి ఉంది. చూడండి, జ్ఞానము అనేక రకాలుగా ఉంటుంది. అది క్లారిటీ. ఇక్కడ జ్ఞానాధ్యానం విశిష్టం, ఆ జ్ఞానము జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే కన్ఫ్యూషన్ ఏ సమస్య కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో జ్ఞానము ఇప్పుడు సంసార వస్తువుల యొక్క జ్ఞానం మీకు జ్ఞానం ఉంటుంది. మీరు రేడియో కొనాలను రేడియో మీ మధ్యకాలంలో పంపలేదు, రేడియో కొనాలని అనుకుంటే దాని మీద మీరు కొంత ఇన్వెస్టిగేషన్ చేయాలి, జ్ఞానాన్ని సంపాదించాలి. అలాగే కారు కొనాలనుకుంటే దాని గురించి చాలా జ్ఞానాన్ని సంపాదించాలి. కారు కొనాలంటే టీవీ కొనాలంటే జ్ఞానాన్ని సంపాదించాలి, తెలుసుకోవాలని గురించి. కాబట్టి సంసార వస్తువు జ్ఞానం ఉండేది ఒకటి, ఆ జ్ఞానానికి ఫలం ఏమిటి? కర్మ. నేను సంసార వస్తువులు గురించి తెలుసుకుని ఏం చేస్తాను? కర్మ చేస్తాను. అంటే కర్మ చేయడం అంటే ఆ వస్తువుని కొడుకు తెచ్చుకోవడం కర్మ చేస్తున్నది కర్మ. అందువల్ల భోగము కూడా ఫలం కర్మ భోగం. తెలిసింది అంటే ఇమీడియట్లీ దట్ లీడ్స్ టు ఆ జ్ఞానం హెల్ప్ అవుతుంది. దేనికి? కర్మకేనా హెల్ప్ అవుతుంది, లేకపోతే భోగానికి హెల్ప్ అవుతుంది. పైగా ఆ జ్ఞానము హృదయంలో వాసనలు నిర్మాణం చేసు వాసన నిర్మాణం కాబట్టి ఆ జ్ఞానం అంత యోగ్యమైన జ్ఞానంగా పరిగణించుకోగలరు. ఈ కాంటెక్స్ట్లో దానికి ప్రాముఖ్యంగా ఇప్పుడు నా హృదయమునందు ఈశ్వరుడు ఉన్నాడు లేదా తెరపట్లో ఈశ్వరుడు ఉన్నాడు ఏం చేయాలి? అది జ్ఞానం. కర్మ అదే నా హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు. మీరు ఎప్పుడు వెళ్ళాక కూడా ఈశ్వరుడు మీ హృదయంలోనే ఉంటాడు. తిరుపతి వెళ్ళాక కూడా మీ బయట ఉంటాడు, మీ హృదయంలోనే ఉంటాడు. తిరుపతి స్వామి మీరు ఎక్కడ పెట్టుకుంటారు కదా? ఎక్కడ తిరుపతి వెళ్ళినా కాశీ వెళ్ళినా వైకుంఠం వెళ్ళినా కైలాసం వెళ్ళినా మీరు మీ హృదయంలోనే ఉంటాడు. దిస్ ఈజ్ యువర్ సీక్రెట్. పీపుల్ వెరీ కాన్ఫిడెంట్ మీ హృదయంలోనే ఉంటాడు. సరే, కానీ తిరుపతి వెళ్ళాలని పెట్టుకునే ఉంటే మా అవసరం ఉన్నాము. హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు మీకు తెలిసి జ్ఞానం. ఆ జ్ఞానానికి ఫలం ఏంటి? ఆ ఈశ్వరుణ్ణి మీరు ధ్యానించాలి. జ్ఞానం ఫలం కాలేదు. కాబట్టి సాంసారిక వస్తువుల యొక్క జ్ఞానం కర్మకు హేతుంటే హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు అనే జ్ఞానం ధ్యానములకు హేతు అవుతుంది. కాబట్టి జ్ఞానము నిష్టం ధ్యానం అంచేతం జ్ఞానము ధ్యానములకు అంగం అవుతుంది. అది ఎటువంటి జ్ఞాన ధ్యానము? సగుణోపాసన సందర్భంలో నేను చెప్పినందువల్ల సగుణోపాసన సందర్భంలోనే ఉంటుంది. అంచేతనే సగుణ ఈశ్వరుని యొక్క జ్ఞానము అంటే విష్ణువు చతుర్ముఖుడు ఆయన ఆరాధిస్తే మోక్షాధిస్తాడు, లేదా అనుగ్రహిస్తాడు. ఆయన ఆరాధించాలంటే విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయాలి, ఆ నామ అర్థం తెలుసుకోవాలి. ఇదంతా జ్ఞానం. ఈ జ్ఞానం యొక్క ఫలం ఏంటి? ఉపాసన, భక్తి, ధ్యానం అనే యొక్క ఫలం. ఇది సగుణోపాసన సందర్భం. ఇక ఆత్మయే బ్రహ్మ అక్షరమంత్రం. ఆత్మయే బ్రహ్మ, ఆత్మకు బ్రహ్మకు జ్ఞాన అభేదమే. ఇది జ్ఞానం. ఈ జ్ఞానం కర్మగా ధ్యానం. ఇది నిష్ఠ, ఆత్మస్వరూప నిష్ఠ. దానివల్ల సాక్షాత్తు మీరు మోక్షాన్ని పొందుతారు, జీవన్ముక్తి పొందుతారు. కాబట్టి మీరు జ్ఞానంలో మూడు లెవెల్స్ ఉన్నాయి. జ్ఞానము ఆఫ్ ది వరల్డ్ థింగ్స్ లీడింగ్ టు కర్మ అండ్ క్రియేటింగ్ వాసనాస్. జ్ఞానం ఆఫ్ సగుణ ఈశ్వర లీడింగ్ టు ఉపాసన ఆఫ్ భక్తి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ధ్యానము. అండ్ దెన్ జ్ఞానము ఆఫ్
ద వన్నెస్ ఆఫ్ బ్రహ్మ అండ్ ఆత్మ లీడింగ్ నిష్ట అద్వయ ఆత్మ నిష్ట అండ్ జీవన్ మూడు లెవెల్స్ ఆఫ్ జ్ఞానం. ఈ శ్లోకంలో జ్ఞానం ఉంటే అంటే కర్మకి సంసార వస్తువులకి సంబంధించిన జ్ఞానం అంటే కార్యకర్మ, ఇటు అద్వయ ఆత్మనిష్టకి సంబంధించిన జ్ఞానం కూడా. ఎందుకంటే ఇది సర్వోపాసన కాబట్టి ఈ జ్ఞానము ధ్యానంలో పర్యవసానం చెందుతుంది. మీకు మంత్రాన్ని సంపాదిస్తారు, మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకుంటారు, అది జ్ఞానం. ఇప్పుడు ఏం చేయాలి, ఆ మంత్రాన్ని జప ధ్యానము చేయాలి. అంటే ఏమైనా జ్ఞానం ధ్యానానికి అంగము అవుతుంది. కాబట్టి సర్వోపాసన ప్రసంగంలో జ్ఞానం కంటే ధ్యానం గొప్పది అని చెప్పుకోలేదు, విరోధమైనది లేదు. ఈ చర్చ మీకు అర్థమైందండి. తస్మాదవిజ్ఞానాత్ జ్ఞానపూర్వకం ధ్యానం శిష్యతే. చాలా సహాయంగా చాలా సింపుల్గా చెప్పారు, తెలుసుకోవడం కష్టమైన నేనే కొంచెం దాన్ని స్ట్రక్చర్ పెట్టాను. ఎవరైనా వివేకం లేకుండా అభ్యాసం చేసి దానికంటే వివేకంతో అభ్యాసం చేయటం ఎప్పుడు మంచిది. దాని పేరే జ్ఞానం. తెలుసుకొని వదిలిపెట్టేయటం కంటే తెలుసుకొని ధ్యానం చేయుట శ్రేష్టము అని కూడా చెప్పబడుతున్నారు. ఇప్పుడు గాయత్రి మంత్రాన్నే ఉపదేశిస్తారు పిల్లవాడికి, చిన్న వయసు వాళ్ళకి తెలియదు. అంచేతనే వాళ్ళు ఏం చేస్తారు, తండ్రి కొడతారనే భయంతో ప్రయత్నం చేస్తారు, సంధ్యావనం చేస్తారు. మా జన్మలో ఒక కండిషన్ ఉంటుంది, సంధ్యావనం పూర్తయితే కానీ ఆనందం ఉంటుంది. ప్రతి కండిషన్ అంటే సిస్టమ్ ఇది హోమ్ వీధిలో ఆహ్వానం పోయి అడిగి అడిగా చీకటి పడితే గెంటికి వచ్చింది, చీకటి పడితే దీపాలు ఉన్నాం అంతా చీకటి పెట్టి చేయలేదు. అది ఏదైనా కనపడదు, ఇంకా దేనికి కనపడదనే స్థితిలో ఇంకా కమిటీ ఇంటికి వచ్చింది. ఇంటికి రాగానే మొట్టమొదటి స్థాయిలా సంధ్యానం చేసుకునే అందరికీ చేస్తున్నారు ఏమైపోయినది అని వెళ్ళి కాలం ఒకవేళ ఏ కారణం జరిగిన సంధ్యానం మానేస్తే ఎందుకు పెట్టడం ఒడ్డిందో అర్థం లేదు ఒడ్డింది. కాబట్టి గౌరవమైన ప్రీతితో సంధ్యానం చేసేవాడు అది కూడా సంధ్యావనం చేయడం దానికి సింపుల్ గట్టిగా విభూతి పెట్టేస్తే సంధ్యావనం చేస్తున్నట్టు విభూతి పెట్టి వెళ్తే ఎలా సంధ్యావనం అవుతుందని ఇంట్లో లేడీస్ అంటే మీ నాన్నేమో పడలేదు అరగట్టు చేస్తే మీ సంధ్యావనం ఫ్యూచర్ కూడా పడలేదు ఎందుకంటే వాళ్ళు ముట్టించు అని అలాగే తెలిసి ఉంటారు. కాబట్టి ఆ గాయత్రి మనం ఉపదేశం పొందుతున్నాము అది రక్షిస్తుంది, దాని గొప్ప విలువ ఉంది అని తెలియదు, దాని అర్థం తెలియదు. ధ్యానం చేయడం అంటే ఏం తెలియదు, అలా అన్యతగా లేదు. హెచ్కూ కాలేజీ రాలేదు, ఆ తర్వాత మళ్ళీ మీరు డిస్కవర్ చేస్తారు. అందుకోసం ఒకవేళ మీరు అప్పుడే చేసేస్తాను కదా, ఇంకేం చేస్తారు తెలియదు కదా, మళ్ళీ డిస్కవర్ చేస్తారు. పార్టీ వరకు 30 ఏళ్ళకు వయసు వచ్చినప్పుడు డిస్కవర్ చేస్తారు. ఏమిటి, ఈ గాయత్రి ఇది వాల్యుయేటెడ్ థింగ్, జపం చేయడం అనేది మనసుకి కొంత శాంతిని ఇస్తుంది. మనం కొంచెం ప్రాక్టీస్ వాళ్ళు డిస్కవర్ చేస్తారు, డిస్కవర్ చేసినప్పుడు వాళ్ళు ఎదుర్కోకలేదు, వాళ్ళు ఉచితం అంటున్నారు. అప్పుడు ఆ జ్ఞానము వాళ్ళకి ధ్యానం చేయడం అనేది. కాబట్టి జ్ఞానం కంటే ధ్యానం విశిష్టమైంది. ఎందుకు విషయం, జ్ఞానం యొక్క ప్రయోజనమే ధ్యానం. సైకిల్ కొట్టడా సైకిల్ తొక్కడా కొట్టడం, సైకిల్ కూడా అలా పెట్టడం అంటే మన సైకిల్ అప్పుడు తొక్కుకోవడం శ్రేష్టము. అదేవిధంగా జ్ఞానము జ్ఞానాలు జ్ఞానము అంటే జ్ఞానపూర్వకమైన జ్ఞానము శ్రేష్టమవుతుంది. అసలు ఈ ధ్యానం అనేది ఏదైతే ఉందో అదే భక్తి కూడా మన భక్తి యోగంలో ఉంది కదా. ప్రీతిపూర్వ ధ్యానం భక్తిని వ్యభితి ధ్యానం చేయాలి, అది భక్తి.
జ్ఞానం చేయాలి, ధ్యానం చేయాలి. దేవుడి గురించి తెలుసుకోవడం, దేవుడికి సంబంధించిన మంత్రాలు పోలేసు కూర్చుంటే పర్వాలేదు. ఆ తెలుసుకున్న దాన్ని హృదయంలో భావన చేయాలి. ధ్యానం తెలుసుకున్న మంత్రాలని, ఉపదేశించుకున్న మంత్రాలని జపం ధ్యానం చేయాలి. జపం అంటే ధ్యానమే. కాబట్టి వీటి పర్పస్సే అది కూడా ధ్యానం శ్రేష్టమైనది. అసలు ధ్యానం అంటే భక్తే. ఎందుకంటే ప్రీతితో మీరు చింతిస్తే చింతనము, చింతనము అంటే చింతబోతుంది కాంటెంప్లేషన్ అంట. ఏదో అనిపిస్తూ ఉంటాడు, ఎందుకంటే ఆయన విషయాలు ఆలోచిస్తున్నాను, ఎంత ఆలోచిస్తున్నాను అని అడిగారు అనుకో. వాడు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ చెప్తే ఆ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసాము, అది వాళ్ళకి ఎలా లేదా అర్థం లేదు, డబ్బు పెట్టుకుంటున్నాము ఎంత ఉందా అని ఆలోచిస్తున్నాడు. ఎంతసేపు అవుతుంది ఏంటంటే 5 నిమిషాలు ఆలోచిస్తుంది. సంసారంలో తెలుగుగా ఉన్న సమయంలో చాలా కాలం సంసారానికి సంబంధించిన ధ్యానం చేస్తూ ఉంటాను. ధ్యానం ఎంతమంది అప్పుడేమో 30 ఏళ్ళు వేశాను, ఆ తర్వాత వాడు ఎవరో నేర్చాను 27 ఏళ్ళు ఉండాలి, కానీ లోపల ఇంకా ఎవరికైనా నేర్చాను గుర్తులేదు అని గుర్తు చేసుకుని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మొత్తం రోజు అంటే దీని మనకి రిసీప్స్ ఏంటి, వెళ్ళిన తప్పటికి వచ్చిన తప్పటి ఏ ధ్యానం అంటే ప్రశ్న సంసారంలో అలాగే ఉంటాడు. ఒకడు ధ్యానం చేస్తున్నాడు, ఏమిటా ధ్యానం చేస్తున్నావు అంటే వాడు చెప్తే చెప్పచ్చు, చెప్పకుండా చెప్పడానికి ముందు అని చెప్పే కానీ మనకు తెలియదు కదా. మా గురాలు యూనివర్సిటీలో విషయాలు ఉన్నాయి, వాళ్ళు సర్వలో వస్తారు, సర్వలిస్తారు. ఇప్పుడు పరీక్షలు లేమో, ఈ పరీక్షలు చదువుతున్నాడా లేకపోతే రోడ్డు తింటున్నాడా లేకపోతే దాని గురించి ఆలోచిస్తున్నాను. సంసారంలో అలాగే ధ్యానం చేస్తున్నాం, కాసేపు ధ్యానం చేస్తాం. ఇప్పుడు నేను చెప్పిన ధనము, పరివాహము, పుత్ర, మిత్ర, కలత్ర, కనక, వస్తువు, వస్తు వాహనాలు చాలాసేపు ధ్యానం చేస్తాం. సంసారంలో ఇలాంటి ధ్యానాలు చేస్తూ ఉంటాం, సంసారం ధ్యానాలు చేస్తూ ఉంటాం. ఆ ధ్యానము చాలా ప్రీతిగా చేస్తారు. బ్యాంక్ అకౌంట్ని చాలా ప్రీతిగా ధ్యానం చేస్తారు, కొడుకుని కూతురుని చాలా ప్రీతిగా ధ్యానం చేస్తారు, భోగ సాధనాలను ప్రీతిగా ధ్యానం చేస్తారు. ప్రీతిపూర్వకమైన ధ్యానం భక్తులు పేరు పెట్టారు కదా, మీరు ఇది భక్తులుగా ఆలోచన. మరి దీనికి పేరేమిటి? దీనికి పేరు ఆహారము. పర్వాలేదు, వేగం మరియు పక్షులు తీసుకున్నప్పుడు రాగము కలిపి ఆసక్తి రాగము. అటువంటి ధ్యానము మనుషులను బంధిస్తుంది. సంసారం మనుషులు ఉంటే వాడే ఉంటారు, సంసారం అంటే వాడే ఉంటుంది. అలాంటి బంధాన్ని బంధాన్ని దుఃఖం వస్తుంది, మనిషి దుఃఖం కలుగుతుంది. అయితే దుఃఖాన్ని వివేచన చేసేటువంటి జ్ఞానం ఇది దుఃఖం కలిగిందంటే నేను వెంటనే దాన్ని వివేచన చేయాలి. వివేకంగా కూడా చేయాలి, వెంటనే చేసుకోవడం అర్థమండి. ఎందుకంటే దుఃఖములకు హేతు ఒకటి అంటే మీరు గురువు శుక్రవారం నేను చెప్పండి, లేదా మా లేబర్ లేకపోతే మా ఆఫీస్ మాస్టర్ దుఃఖానికి హెల్ప్ ఉంటే నేను చెప్పాను, నా ప్రభుత్వం నా దుఃఖానికి హెల్ప్ ఉంటే ఆయన ఏమో అనుసరం లేదు. అవి ఏమో మీ దుఃఖానికి హెల్ప్తావు, మీ దుఃఖానికి హెల్ప్ లేకపోతే చూసుకో, మీ విజ్ఞానం చూసుకో, మీ హృదయంలో వైరాగ్యం యొక్క అభావం కలదు. వైరాగ్యం లేదు తక్కువ, వైరాగ్యం భావం తక్కువ. ఇది ఎలాంటి వస్తుందంటే వాళ్ళకి ఎన్నోలోనే చుట్టు కూర్చుని తెలంగాణ ఉంది, ఇంకా వెంటనే డాక్టర్ ఏమంటాడు కదా, రేపు ఇంటికి ఏం చెప్తుంది, రికెట్స్ వచ్చింది యంగ్ ఏజ్ అంటే కేవలం నా పెదవులు 4 బీట్లు వాళ్ళు పెదవులు బీట్లు తీసి క్రాక్స్ వచ్చి 4 కొట్టుకుంటూ వచ్చి మొత్తం మొత్తం 6 లోపల 6 డెఫిషియన్సీ
అని వెంటనే విశేషిస్తారు. అలాగే నీరసం వస్తుందంటే అలసిపోతున్నాను, వెంటనే నడిస్తే కూడా అలసిపోతున్నాను అని అన్నట్లయితే, అదే వీళ్ళు ఫోన్ క్యాసెట్ చేసి 500 అంటే ఫోన్ క్యాసెట్ 500 క్యాప్చర్ చేసేటువంటి ఫోన్ క్యాసెట్ అని వీళ్ళు వెంటనే ఆధారం చేస్తారు. అలాగే ఉత్తర ప్రభుత్వం ఏంటంటే మీలో విటమిన్ డెఫిషియన్సీ ఉన్నాయి, ఏమిటి అనుకో వైరాగ్యం అనే విటమిన్ చాలా డెఫిషియన్సీగా ఉంటుంది. అంటే అర్థం కామన ఏదో అంశంలో గట్టి కామన తగ్గదు, కామన ఉంది అన్నా వైరాగ్యం లేదన్నా అర్థమైన కుసమన్న అదే ఒకటి పడుతుందా ఇంకోటి ఎంటి పెడతారు, అల్టిమేట్లీ దట్ ఈస్ ది సేమ్. అది మీ దుఃఖానికి పరిష్కారం ఏంటి? వైరాగ్యం విటమిన్ డెఫిషియన్సీకి పరిష్కారం ఏంటి? విటమిన్ ఎలా తెలుసుకోవాలి? అలాగే మీరు వైరాగ్యం పెంచుకోవాలంటే కొద్ది కొద్దిగా దోషులు స్మాల్ అమౌంట్ స్మాల్ అమౌంట్ విరక్తులు పెంచుకోవాలంటే మీకు దుఃఖం పెరుగుతుంది. కాబట్టి సాంసారిక వస్తువుల యొక్క జ్ఞానం బంధహేతు దుఃఖహేతు అని చెప్పడం కోసం నేను కథం చెప్తాను. అలా కాకుండా మీరు సంసార వస్తువులను ధ్యానించకూడదు. డబ్బు వచ్చిందండి అకౌంట్ వేస్తాను, ఖర్చు వచ్చిందండి తీసి ఖర్చు పెడతాను, మీ సొంతానికి ఖర్చు వచ్చింది ఖర్చు పెడతాను, ఇతరులకు ఇవ్వడానికి ఖర్చు వచ్చింది ఖర్చు పెడతాను, ఇళ్ళకి డబ్బు వచ్చింది మళ్ళీ అకౌంట్ వేస్తాను. రీజన్లో తాను దాని మీద ధ్యానం చేయదని నేను కాదు, 10,000 అవలిస్తాను బ్యాంక్ అకౌంట్ వాళ్ళిస్తాను అయిపోయింది, నేను జాబ్ ఇస్తాను దాన్ని ధ్యానం చేస్తూ కూర్చుంటాను. ధ్యానం చేయాలంటే ఒక్కడే ఈశ్వరుడు, ఈశ్వరుడు ధ్యానం చేయాలి. ఈశ్వరుడు అంటే వాళ్ళు మొదటిలో ధ్యానం విశ్వరూపుడైన ఈశ్వరుడు ధ్యానం చేయాలి, ప్రేమతో ధ్యానం చేయాలి. ఎటువంటి ప్రేమతో? ఏ ప్రేమతో మేము ధన కథ వస్తు వాహనాలు ధ్యానం చేశారో అదే ప్రేమతో ఈశ్వరుని ధ్యానం చేస్తే సర్వం దానికి భక్తి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు భక్తి అంటే అది ధ్యాన రూపమైనది భక్తి, భక్తి ఉపాసన ధ్యానమైన ధ్యానం సేమ్ కేటగిరీ. అది అది మనలో పరిపక్వం కావాలంటే వాడికి ఎంతటి వివేక జ్ఞానం ఉండాలి, వివేక జ్ఞానం భక్తిని వాడేందుకు ప్రతిష్ఠిస్తుంది. కాబట్టి జ్ఞానాత్ జ్ఞానం విశిష్యతే. అయితే ఇప్పుడు ఫైనల్కి వచ్చాం, అదేంటంటే ధ్యానము కనుక కర్మ ఫలము గొప్పది. ఇది అసలు పాయింట్ మధ్యలో రిలేటెడ్ ఇష్యూస్ జీవితానికి చాలా క్లోజ్లీ రిలేటెడ్ అంటే వ్యాఖ్యానం చేశారు. ఇప్పుడు ఫైనల్ వచ్చాం, దృష్టాంతం చెప్తాను. స్వామీజీకి దండం పెడతాను, స్వామీజీ మహాత్ములు, గురుదేవుడు మనకు జ్ఞానాన్ని అనుగ్రహించిన మహాత్ములు ధ్యాన పురుషులు దండం పెడుతున్నాను. ఈ లోపలో ఒక ముసలాడు ఒక మాట నడుచుకుంటూ వస్తున్నాం, అందరూ అడిగేసి చూశారు ఎవరండి అని, ఎవరో ఎవరు చెప్పుకోరు అంటే స్వామికి మన అమ్మగారిని అంటే ముసుకొసుకొసుకొస్తే వాళ్ళకి పాకేసింది అందరూ అక్కడి నుంచి లేచి వెళ్తే అమ్మగారికి వస్తారు. అప్పుడు ఆ స్వామికి ఒంటరి గారి నుంచి ఏమన్నారు, మీరు నాన్న పెడతామో వచ్చి వాళ్ళని చూడగానే నన్ను ఇక్కడ గాలి మీరు పోయి ఆరోగ్య నమస్కారం చేస్తున్నారు అని అడిగారు అనుకోండి స్వామి, ఇప్పుడు ఎవరు పెడతారు అనిపిస్తున్నారు స్వామికి త్యాగం సన్యాసం నేను ఆమె కాదు కట్టెలు లేదు సన్యాసం లే, కానీ మిమ్మల్ని సన్యాసం లోకానికి ఇచ్చింది ఆమె కదా అంది కదా కారణం. కాబట్టి మీకు దండం పెట్టడానికి ముందు మేము ఆమెకే దండం పెడతాం, మీరు కూడా వచ్చి ఆమెకే దండం పెట్టండి అని చెప్పాలక్కర్లేదా. ఆ సర్వకర్మ ఫలజ్ఞానం మట్టి తల్లి, తల్లి స్థానంలో సర్వకర్మ ఫలత్యాగం మీరు అభ్యాసం చేస్తే మీ హృదయంలో కామము క్రమంగా శిథిలం, కామల యొక్క కషాయం కామనాన్ని ఎలా ఉంచినా
బాగా కాఫీ పౌడర్ ఎక్కువగా వేసి డికాషన్ తీసేయాలనుకున్న ఎలా ఉంటుందో డికాషన్ థిక్గా ఉంటుంది. చూస్తే దాని నుంచి ఆయన పూజకు లేజర్ కూడా అంత విపేక్గా ఉంటుంది కాఫీ డికాషన్. కొంతమంది కాఫీ డికాషన్ కాఫీ పడుతున్న ముందే వేసేస్తారు. పొద్దున్న ఆ కాఫీ డికాషన్ ఎలా ఉంటుందంటే చిక్కులో ధన్వంతరిగా కాఫీ తాగిస్తే యాసిడ్ రిఫ్లెక్స్ వచ్చేస్తుంది. అంత కఠినంగా ఉంటుంది ఆ కాఫీ, చిక్కులో మానవుడి మనస్సు కామనాలతో అంత చిక్కుగా ఇంట్లో ఉంటుంది. కషాయం రాజకీయ కషాయించుకుంటారు సార్ కషాయం విజానీయ మన మనస్సు కషాయం వల్ల ఉంటుంది. అది మనం తెలుసుకోవాలి. ఆ కషాయం రాజద్వేషంలో ఇప్పుడు ఈ కషాయము శుద్ధి చేయాలి. అది ట్రాన్స్పరెంట్ అవ్వాలి. ఒపేసిటీ అశుద్ధి, ట్రాన్స్పరెన్స్ శుద్ధి. ఇది మనస్సు శుద్ధి చేయాలి. ఏమిటో తెలుసిన కషాయం కామనలే. కామన ఇస్ ది ఇంప్యూరిటీ. సర్వతత్వ ఫలత్యాగంగా మీరు ఏం చేస్తారు? ఫలేచ్ఛను త్యాగం చేస్తారు. ఒకసారి చేస్తారు, మళ్ళీ ఇంకోవాలి, మళ్ళీ చేస్తారు, మళ్ళీ ఇంకోవాలి. ఒక రోజు అయ్యేప్పటికీ మీకు వారవక్కర్లేదు, నెలవక్కర్లేదు, ఒక రోజు అయ్యేప్పటికీ మీ మనసు శుద్ధంగా శుద్ధికి చిహ్నమే గుర్తి అంటే మీ మనసులో ఎడ్యుకేషన్ స్థానంలో ఒక సైలెన్స్ నిర్మాణం కామన ఇన్ ద మైండ్ ఈ సేమ్ యాజ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ది మైండ్. కామన త్యాగము ఈ సేమ్ యాజ్ సైలెన్స్ మనస్సు సైలెంట్ శాంతి నెలవు మనస్సులో. సర్వకర్మ ప్రత్యాగము వల్ల ఎప్పుడైతే మనస్సులో శాంతి నెలవు ఉన్నదో ఆ మనస్సులో జ్ఞానము ప్రవేశిస్తుంది. అది ఒక ఇన్సైట్, ఒక జ్ఞానంతో సైలెంట్ మైండ్ షైన్స్ విత్ ఎ విజ్డమ్. సైలెంట్ మైండ్లో ఒక విజ్డమ్ ప్రకాశిస్తూ ఆ జ్ఞానంతో మీరు ధ్యానం చేస్తే మీరు జీవనముక్తులు అవుతారు. కాబట్టి సర్వకర్మ ఫలత్యాగము తల్లి కారణము ధ్యానము కార్యము. ధ్యానానికి ముందుండే జ్ఞానము అది కార్యము. దానికి ముందుండే అభ్యాసము వెరీ ఫిజికల్ అండ్ వెరీ అవుట్వర్డ్ థింగ్. ఇట్ ఈస్ దెర్ఫోర్ ఇట్ ఈస్ ఇన్ ప్లేస్ అభ్యాసం అంటే జ్ఞానం, జ్ఞానం అంటే ధ్యానం గొప్పవి. అవి అటువంటి గొప్పవైన ఆ జ్ఞానము ధ్యానము కలిగించేటువంటి సర్వకర్మ ఫలత్యాగము ఇది తల్లిదండ్రులది. అంచేతం అది అన్నిటికంటే గొప్పది అని శ్రీకృష్ణుడు స్తుతిస్తున్నారు. స్తుతి మాత్రమే విజ్ఞాన టెక్నికల్ కూడా చాలా స్తుతిస్తున్నారు. సో నిజానికి కర్మఫలత్యాగం మిగతా వాటికంటే సుపీరియర్ అని అభిప్రాయం చెప్పడం, వాళ్ళ కర్మఫలత్యాగం వల్ల సాక్షాత్తు మోక్షం వస్తుందనో అలాంటి అభిప్రాయం కాదు. వేటి వలన నీకు మోక్ష ఈశ్వరానుగ్రహం పూర్ణంగా దక్కుతుందో, ఏది నిన్ను అల్టిమేట్గా అక్షరపరంలో నన్ను ఇష్టమైతే తీసుకుంటుందో అటువంటి జ్ఞాన ధ్యానములను ఘటింప చేసేది అంటే సంభవం చేసేది వేటిని పాసిబుల్. ఇది సర్వతత్వ ఫలత్యాగం. మీరు ఆ కామనని నిరాకరించే ఒకే ఒక ఉపాధి కర్మ ఫలత్యాగం. ఇప్పుడు కామనలు ఉండకపోవడం అని ఉపన్యాసం ఉంటే రాదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ చెప్పిన ఉపన్యాసాన్ని నిష్కామంగా చెప్పి ఈశ్వరాత్మతో శ్రీకృష్ణాత్మస్తో అనేసి మళ్ళీ వెను తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళిపోతే అది మీకు మోక్షాన్ని ఆ శుద్ధిని అల్టిమేట్గా ఇట్ ఈస్ ది అంతఃకరణ శుద్ధి, ఫ్రీడమ్ ఆఫ్ ది మైండ్ ఫ్రమ్ ఆల్ డిజైర్స్. దట్ ఈస్ ది క్లించింగ్ ఫ్యాక్టర్ ఫర్ జ్ఞాన అండ్ ధ్యాన అండ్ మూర్తి. దాన్ని మార్పు స్థానంలో పెట్టేసి అది అల్టిమేట్గా గొప్ప నేను శుద్ధి చేస్తున్నాను శ్రీకృష్ణుడు. దీని మీద నేను మరింత మరి కొన్ని అంశాలు భాష్యం చెప్పడం మళ్ళీ చెప్తాను. రేపు కూడా నేను నెక్స్ట్ క్లాస్లో కూడా ఇదే నడుస్తుంది. అట్ దిస్ పాయింట్ ఆ సర్వకర్మ ఫలత్యాగం యొక్క మహిమ శ్రీకృష్ణుడు ఎంత ఎక్సెస్తో చెప్తున్నదాన్ని మనం గుర్తించాలి అని మనం చేసి ఇప్పుడు
శాంతిశాంతిశాంతిష్టివర్ధన ీయమాంతాత్ంబకీయ